తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ సైన్స్ అవర్ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే రామ్ గంగరాజు. మనం ఇవాళ ది వాచింగ్ హెవెన్ సిరీస్లో భాగంగా అరీసీబో అబ్జర్వేటర్ గురించి మాట్లాడటానికి మనతో పాటు ప్రముఖ సైన్స్ పాపులరైజర్ అలాగే మానవవాది శరత్ తేజ గారు ఉన్నారు. వారితో పాటు అలాగే గోవింద్ గారు కూడా ఉన్నారు. మనకు అలాగే ప్రసాద్ రాజు గారు కూడా ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అవుతారు. సో ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ వెల్కమ్ టు యు ఆల్ టు ద షో అండి. థాంక్యూ అండి. థాంక్యూ రామ్ గారు. థాంక్యూ రామ్ గారు. శరత్ గారు, అరీసీబో అబ్జర్వేటరీ ఇది పోర్టోరికోలో ఉన్నట్టుంది కదా? అవునండి, ఇది అవునండి, ఇది పోర్టోరికోలో ఉంది. యా, సో అసలు ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆ హిస్టరీ, దాని చరిత్ర ఏంటి? అసలు అరీసీబో అబ్జర్వేటరీకి మిగతా ట్రెడిషనల్ టెలిస్కోప్స్కి తేడా ఏంటి? దీనికి కార్ల్ సేగన్ గారు రాసిన కాంటాక్ట్ నవల తర్వాత మూవీగా చేయబడ్డ దానికి సంబంధం ఏంటి? వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడతాం. ఫస్ట్ మనం హిస్టరీ, దీని చరిత్రతో మొదలెడదాం. సో అబ్జర్వేటరీ మనకి అంటే చాలా సినిమాల్లో మనకి కనబడుతుంటుందండి ఈ అరీసీబో అబ్జర్వేటరీ. ఒకవేళ శ్రోతల్లో ఎవరైనా జేమ్స్ బాండ్ సినిమాలు చూసేవాళ్ళు ఉంటే, గోల్డెన్ ఐ అని ఒక సినిమా వచ్చిందండి, పిఎస్ బ్రోస్నాన్ గారు జేమ్స్ బాండ్ చేసిన సినిమా. దాంట్లో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, ఒక పెద్ద డిష్ లాగా ఉంటుంది, అంటే ఒక పెద్ద క్యావిటీ లాగా ఉండి అక్కడ మీకు ఒక ఫైట్ ఉంటుంది. అంటే ఒక పెద్ద క్రేటర్ లాగా ఉంటుంది, అంటే ఒక అండర్ గ్రౌండ్ మొత్తం తవ్వేసి ఒక చోట ఒక డిష్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, అది అరీసీబో అబ్జర్వేటరీ డిష్. అది షూటింగ్ అరీసీబో అబ్జర్వేటరీ దగ్గర చేశారు అది. అలాగే ఇందాక మీరు అన్నట్టు ముందు లేక్ ఉంటుందండి, అక్కడ ఒక లేక్ ఉండి ఆ లేక్ లో వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత అప్పుడు టెలిస్కోప్ కనిపిస్తుంది అన్నమాట. రైట్ రైట్, ఆ క్లైమాక్స్ లో మనకి ఎట్లా కనబడుతుంది. సో మామూలుగా అయితే మీకు అబ్జర్వేటరీ దగ్గర డిష్ అంటే ఉండేది ఆ డిష్, అది రిఫ్లెక్టింగ్ డిష్ అనమాట అది అరీసీబో అబ్జర్వేటరీ. సో ఈ అబ్జర్వేటరీ ఏంటంటే, ఇది ఆ డిష్ ఏదైతే మనం చూస్తామో, ఆ క్యావిటీ ఏదైతే చూస్తున్నామో, అంటే ఆ భూమి మీద ఉందో, అది న్యాచురల్ గా ఫామ్ అయిన సింక్ హోల్ అండి అది. సో లైమ్ స్టోన్ అక్కడ 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 ప్రాంతాల్లో అక్కడ సున్నపురాయి లైమ్ స్టోన్ వల్ల మీకు అది ఏర్పడ్డ క్యావిటీ అనమాట, న్యాచురల్ గా ఫామ్ అయిన క్యావిటీ. సో అది సో ఎంతైతే డిష్ దానికి అవసరం ఉందో ఆ అబ్జర్వేటరీ టెలిస్కోప్ న్యాచురల్ గా ప్రొవైడ్ చేసింది అనమాట, ఆ క్యావిటీ ప్రొవైడ్ చేసింది. సో దాని మీద డిష్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అరీసీబో అబ్జర్వేటరీ. సో ఇది అరీసీబో అబ్జర్వేటరీ, ఇది పబ్లిక్ ఫండెడ్ అండి. ఇది అమెరికా ప్రభుత్వం లోన్ డిపార్ట్మెంట్స్ దే మెయింటైన్ దిస్, అంటే వాళ్ళు ఫండింగ్ చేశారు దీనికి. దీనికి ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో మనకి కొన్ని విశ్వవిద్యాలయాలు కొన్ని యూనివర్సిటీలు కలిసి ఇవి నిర్ణయం తీసుకుంటాయి, అంటే ఏం రీసెర్చ్ చేయాలి, లేకపోతే ఎవరైనా ప్రపోజల్స్ ఏమైనా రీసెర్చ్ ప్రపోజల్స్ కానీ ఉంటే వాటిని రివ్యూ చేయడం, అవన్నీ ఒక ఇండిపెండెంట్ బోర్డు చేస్తుంది. కానీ ఇది కట్టింది అయితే పబ్లిక్ ఫండెడ్. మనం గత వారం చెప్పుకున్న కెక్ అబ్జర్వేటరీ కంప్లీట్లీ ప్రైవేట్ ఫండెడ్, అది పూర్తిగా చారిటీతో తయారు చేసిన అబ్జర్వేటరీ, అది నిర్మించబడిన అబ్జర్వేటరీ. అయితే ఇది పబ్లిక్ ఫండెడ్ అబ్జర్వేటరీ అండి అరీసీబో అబ్జర్వేటరీ. దీని అసలు ఇది ఎందుకు పెట్టారో దీని చరిత్ర చూసుకుంటే కనుక, ఇది 1960లో మొదలు పెట్టారండి దీని కన్స్ట్రక్షన్ అనేది. అయితే దీనికి బీజాలు ఎక్కడ పడ్డాయంటే 1950లో, అలాగే 1950లో ప్రధానంగా మనకి ఎప్పుడైతే ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కోల్డ్ వార్ మొదలైందో, ఎప్పుడైతే మనకి అంటే ఈ రష్యా సోవియట్ రష్యా ఈ అంతర్కండ క్షిపణులు అంటారు చూడండి, ఇంటర్కాంటినెంటల్ బ్యాలాస్టిక్ మిసైల్స్, ఇవి ఏంటంటే ఇవి న్యూక్లియర్ వార్ హెడ్స్ అనమాట. ఇవి అంటే ఇవి న్యూక్లియర్ వెపన్స్. ఇవి ఎటు వచ్చి ఇవి ఏంటంటే ఒక ఖండం నుంచి ఇంకో ఖండం వరకు వెళ్ళిపోగలవు ఇవి. ఈ ఇంటర్కాంటినెంటల్ బ్యాలాస్టిక్ మిసైల్స్ అనేవి మన ఇప్పుడు మనం చూస్తున్న ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి చూడండి, ఏవైతే మనం ఉపగ్రహాలు పైకి పంపుతున్నాం ఆ లాంచ్ వెహికల్స్ ఉంటాయి కదా, కింద నుంచి ఏదైతే పంపుతారో వాటికి ఇవి, వాటికి అవి వెరీ ఫస్ట్ లాంచర్స్ అని అనుకోవచ్చు. ICBMs ఈ అంతర్ఖండ క్షిపణుల్ని మీకు పంపించడానికి ఏవైతే లాంచ్ వెహికల్స్ వాడేవాళ్ళు,
సో మీకు ఉదాహరణ మీరు ఫోటోలు చూస్తే ఐసీబీఎం ఫోటో కూడా రాకెట్లానే ఉంటుంది చూడడానికి ఫోటో, అంటే ఆ బూస్టర్స్ అవన్నీ కింద ఉంటాయి లాంచ్ వెహికల్ కింద. దీని గురించి వివరంగా మనం క్వెస్ట్ అండ్ కాంకర్ సిరీస్ లో చెప్పుకున్నాం, ఐసీబీఎంస్ లాంచ్ వెహికల్స్ అనేవి తర్వాత రాకెట్ లాంచింగ్ వెహికల్స్, ఈ సాటిలైట్ లాంచ్ వెహికల్స్, ఈ రాకెట్లను బయట పంపించడానికి అంటే వేరే పర్పసెస్ కి రాకెట్లని పంపించడానికి ఎలా ఉపయోగపడ్డాయండి. సో ఇలాంటి ఐసీబీఎం ని సోవియట్ రష్యా తయారు చేసినప్పుడు అమెరికా వాళ్ళకి ఏంటంటే అవి డిటెక్ట్ చేయడం అనేది అవసరం పడింది. ఒకవేళ అమెరికా ఖండం, ఉత్తర అమెరికా ఖండం మీద కానీ వస్తే రష్యా, ఒకవేళ సోవియట్ రష్యాను పంపితే కనుక దాన్ని వస్తుందా లేదా అని తెలుసుకోవడం, డిటెక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన, చాలా అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. సో అటువంటి పరిస్థితుల్లో మీకు ఏంటంటే, అంటే మీకు ఐసీబీఎం ఎట్లా అంటే మీకు కనబడదండి, అంటే మీకు కంటికి కనబడే రేంజ్కి వచ్చిందంటే మీరు పోతారని అర్థం, అంటే మీకు ఇంకో కొట్టేస్తుందని, మీరేం చేయలేరని అర్థం. అయితే ఏంటంటే ఇక్కడ భూమికి ఏదైతే మనం చూడండి, మన భూమి మాత వాతావరణంలో పొరలు ఉంటాయి, లేయర్స్ కింద ఉంటాయి, డెన్సిటీ బట్టి, అంటే దానిలో ఉన్న గాలి సాంద్రత బట్టి, అలాగే దానిలో ఎటువంటి యూనో పదార్థాలతో నిండుందని చూసుకుంటే. సో అలాగే ఏంటంటే మనకి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, అయోనోస్పియర్ అని ఉంటాయి. సో ఈ అయోనోస్పియర్ దాకా వెళ్ళి అయోనోస్పియర్ నుంచి రీఎంట్రీ వస్తుంది అనమాట, అంటే అంత పైకి వెళ్ళి ఈ అంతర్ ఇది వెనక్కి వస్తుంది. సో ఇది అయోనోస్పియర్ లోకి వచ్చినప్పుడు అయోనోస్పియర్ లో ఈ న్యూక్లియర్ వార్ హెడ్ అనేది మనం రేడియో తరంగాలు పంపి దాని నుంచి వచ్చే రిఫ్లెక్షన్ బట్టి దాన్ని అర్థం చేసుకోవచ్చు అన్న ఒక సిద్ధాంతం అనేది ఏర్పడింది. సో దీనికి ఏం కావాలంటే, దీనికి ముందు మనకి అయోనోస్పియర్ ఎట్లా ఉంటుంది, అయోనోస్పియర్ నిర్మాణం ఎలా ఉంటుంది, అలాగే అయోనోస్పియర్ ప్రాంతంలో న్యూక్లియర్ వార్ హెడ్స్ కనుక వస్తే మనం రేడియో తరంగాలు పంపితే కనుక వాటి నుంచి రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటుంది, దానికి మిగతా ఏదైతే క్షిపణి కాకుండా ఊరికే ఒక డమ్మిని పంపించారు అనుకోండి, డికాయ్ ఉందనుకోండి అక్కడ ఉదాహరణకి, అంటే ఇది ఏం చేస్తుందంటే ఐసీబీఎం ఏం చేస్తుందంటే డిటెక్షన్ ఈ క్షిపణి, ఎందుకంటే క్షిపణి కనుక వెళ్తుంటే ఇది ఏం చేస్తుందంటే ఇది రాడార్ సిగ్నేచర్ బట్టి ఇది డైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఇది అవతల వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని డికాయ్ వాటిని వదులుతుంది అనమాట, అల్యూమినియం పార్టికల్స్ లాంటి అట్లాంటి వాటిని వదులుతుంది అవతల వాళ్ళ రాడార్లు కన్ఫ్యూజ్ అవ్వడానికి. సో అలా కాకుండా అవి పక్కన వాటిని డికాయ్స్ గానే గుర్తించి అసలైన క్షిపణి ఏంటని గుర్తించడానికి దీనికి ఏంటంటే మనకి అయోనోస్పియర్ గురించి అవగాహన కావాలి. సో అప్పుడంత అయోనోస్పియర్ ని గురించి అంత మనకి సమాచారం లేకపోవడం వల్ల ఏంటంటే ఈ ఒక రేడియో టెలిస్కోప్ తయారు చేయడానికి అప్పుడు వాళ్ళు సిద్ధమయ్యారు అమెరికా ప్రభుత్వం వాళ్ళు. సో అట్లాగా ఈ అరసీబ అబ్జర్వేటరీని నిర్మాణం అనేది మొదలుపెట్టారు వాళ్ళు. సో ఇది ఏంటంటే ఎక్కువగా ఇది అయోనోస్పియర్ ని స్టడీ చేయడానికి, భూమి వాతావరణంలో ఉన్న అయితే మనం అయోనోస్పియర్ అని చెప్పుకుంటాం, దాన్ని నిర్మాణాన్ని దాన్ని ఎక్కువగా పరిశీలన చేయడానికి, దాన్ని రీసెర్చ్ చేయడానికి, స్టడీ చేయడానికి, అయితే అంతర్ఖండ క్షిపణులు ఉన్నాయో వాటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండేలాగా ఆ సమాచారాన్ని నిర్మాణం చేయడానికి ఇది కట్టారు. అలాగే దాంతోపాటుగా మామూలుగా జనరల్ పర్పస్ రేడియో అబ్జర్వేటరీగా కూడా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. సో దీనికి కొంచెం చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉందన్నమాట అరసీవ్ అబ్జర్వేటరీ పెట్టడం వెనకాల. సో ఇటువంటి డిఫెన్స్ పర్పస్ కోసం పెట్టడం అనేది నిజానికి మీరు చూస్తే 1960లు ప్రాంతాల్లో ఏదైతే మనకి స్పేస్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే మనకి చాలా విపరీత లీప్స్ జరిగాయో, అంటే ఏదైతే మనకి అంటే సైంటిఫిక్ అబ్జర్వేషన్ ఎక్కడ మనం భూమి దాటి స్టడీ చేయడం, చంద్రుడిని కానీ చంద్రుడి మీదకి పంపించడం కానీ ప్రోబ్స్ని, అలాగే ఇలాంటి స్పేస్ టెలిస్కోప్స్ కానీ ఇటువంటి కొన్ని ఏవైతే జరిగాయో, అలాగే చిత్రంగా ఏంటంటే ఇది కూడా ఏంటంటే పార్టికల్ ఫిజిక్స్లో కొత్త పుంతలు తొక్కడం, ఏదైతే పార్టికల్ యాక్సిలరేటర్స్ కన్స్ట్రక్ట్ చేశారో, నిర్మాణం చేశారో, ఇవన్నీ కొంత ఏంటంటే ఈ అంటే కొంత అంటే ఆ సమాచారాన్ని మిలిటరీ డిఫెన్స్కి వాడుకోవడానికి వాడుకోవడం అనేది మెయిన్ మోటివేషన్గా చాలా సైంటిఫిక్ రీసెర్చ్ వర్క్ అనేది జరిగిందండి 1960లో. సో అలాంటి వాటిల్లో ఒకటి అరసీబ్ అబ్జర్వేటరీ. సో ఇది కూడా ఏంటంటే కొంత డిఫెన్స్ మొదలైంది, అయితే కానీ ఇట్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ జనరల్ పర్పస్ యూనో సైంటిఫిక్ రీసెర్చ్, అది కూడా ఉంది. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మీకు ఇంకా దశాబ్దాలు దాటే కొద్దీ 70లు 80లు దశకు వచ్చేసరికి ఇంకా ఏంటంటే ఎక్కువగా ఇది ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రంలోని పరిశోధనల కోసమే ఎక్కువ అరసీబ అబ్జర్వేటర్ని వాడడం కూడా జరుగుతూ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇది నేచురల్గా ఏర్పడిన అదే సహజంగా ఏర్పడిన ఒక సింక్ హోల్,
మీద దాన్ని ఈ పోర్టోరికోలో ఈ ప్రాంతంలో దాన్ని క్యావిటీగా వాడుకుని అడ్వాంటేజ్గా తీసుకుని నేచురల్ ఇలాంటి సహజమైన నిర్మాణాన్ని ఈ డిష్ దీనికి కావాల్సిన డిష్ని నిర్మాణం చేయడం జరిగిందండి. యా థ్యాంక్ యూ శరత్ గారు. యా మీరు ఇంతకుముందు చెప్పారు చూసారా, అవి మిసైల్స్ని కన్ఫ్యూజ్ చేయడానికని ఒక అబ్జర్వ్ ఒక ఎయిర్ ఫోర్స్ వన్ మూవీలోని ఎయిర్ ఫోర్స్ వన్కి మిసైల్స్ ఫైర్ చేసినప్పుడు అది ఒక చాక్ డిప్లాయిడ్ అని వస్తుంది అన్నమాట ఆటో పైలట్లోని. అప్పుడు ఏం చేస్తుందంటే అది హీట్ సింక్ ద్వారా అది అటువైపు వెళ్ళిపోతుంది అనమాట దానికి. సో అది ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు మనం, అంటే రియల్ లైఫ్లోని వార్ఫేర్లోని ఎలా చేస్తారన్నది. ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు ఈ రేడియో టెలిస్కోప్ గురించి చెప్పారు కదా, మనకి టెలిస్కోప్ అంటే ఇప్పటి వరకు కూడా ఆప్టికల్ టెలిస్కోప్స్ గురించి మనం చెప్పుకున్నాం, అంటే ద బిగ్గెస్ట్ అంటే 200 meters వైడ్ ఉన్న ఆప్టికల్ టెలిస్కోప్స్, ఆ టెలిస్కోప్స్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. మొట్టమొదటి టెలిస్కోప్ 1608 మనకి గెలీలియో గారు చేసిన తర్వాత అది లెన్స్ బేస్డ్, తర్వాత న్యూటన్ గారు దాన్ని మిర్రర్ బేస్డ్ తోని అంటే రిఫ్రాక్టరీ టెలిస్కోప్ నుంచి రిఫ్లెక్టివ్ టెలిస్కోప్స్ కి ఇంప్రూవ్ చేశారు. టెలిస్కోప్ అంటేనే ఒక లెన్స్ ఒకలాగా ఒక ఒక బారోమీటర్ లాగా ఉండి మాకు బైనాక్యులర్ అవే తెలుసు మనకి. కానీ ఈ రేడియో టెలిస్కోప్ అంటే ఏంటి, అసలు రేడియో టెలిస్కోప్ ద్వారా మనకి ఇమేజ్ కనిపిస్తుందా, మీరు ఇంతకుముందు చెప్పారు వేవ్ లెన్స్ ఉంటాయని, అసలు ఈ రేడియో టెలిస్కోప్స్ ద్వారా మనం ఆబ్జర్వ్ చేయగలం, అసలు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మనం గత రెండు టెలిస్కోప్లు ఏవైతే చెప్పుకున్నామండి, మనం మొదటి వారం మౌంట్ విల్సన్ అబ్జర్వేటరీ చెప్పుకున్నాం, అలాగే గత వారం కెక్ అబ్జర్వేటరీ చెప్పుకున్నాము. ఈ రెండు ఆప్టికల్ టెలిస్కోప్స్ అంటే ఈ రెండు అబ్జర్వేటరీస్ లో ఉన్నవి అంటే ఏంటంటే ఇవి విజిబుల్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో సో ఈ విజిబుల్ స్పెక్ట్రమ్ ఆధారంగా చేసుకుంటాయి. నిజానికి విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే మనకి అంటే మనం మామూలుగా అంటే విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు మనకి అన్ని రకాల కాంతి కనపడదండి, మనకి కేవలం కొన్ని రకాల కాంతిని వాడే మన కళ్ళు చూడగలుగుతాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైన వేవ్ లెంత్ ఉన్న కాంతి కనుక ఒక ఒక వస్తువు మీద పడి అది దాని తర్వాత రిఫ్లెక్షన్ వచ్చిన తర్వాత ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ని మన కళ్ళు డిటెక్ట్ చేయగలిగితే అప్పుడు ఆ వస్తువు ఎలా ఉంది అన్న దాని మీద ఒక షేప్ మనకు అంటే మన కంటి చూపును చూడండి, కంటి చూపు అట్లాగే వర్క్ అవుతుంది. నిజానికి మన కంటి చూపు కూడా పర్ఫెక్ట్గా ఉండదు, ఎందుకంటే ఉదాహరణకి ప్రతి వస్తువు 9% కన్నా పైన ఎక్కువగా అది ఎంటీ స్పేస్ ఉంటుంది. కానీ మనం ఏది అలా చూడం, మనం ఫోన్ చూసినా సరే లేకపోతే ఏదైనా మనం మీరు కుర్చీ చూసినా సరే ఇది సాలిడ్ ఆబ్జెక్ట్లా కనబడుతుంది మనకి. అది మనకంటే మనం అట్లాగా పరిణామం చెందాం, అంటే మన జీవ పరిణామంలో అట్లాంటి చూపు అనేది మనకి ఉపయోగపడింది, అట్లాంటి చూపు అనేది మనకు వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు కేవలం అదే పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం కేవలం ఈ 400 nanometers నుంచి 700 nanometers ఈ మధ్యన ఉన్న వేవ్ లెంత్ మధ్యన ఉన్న కాంతి దేని మీద పడి రిఫ్లెక్ట్ అయితేనే మనం దాన్ని చూడగలుగుతాం, ఆ వస్తువుని మన కళ్ళు చూడగలుగుతాయి, దాని అర్థం అది. అయితే ఇక్కడ ఏంటంటే కాంతిని కనుక మనం చూస్తే అంటే లైట్ని కనుక చూస్తే కనుక ఇది ఏ వేవ్ లెంత్లోనైనా ఉండొచ్చు అండి. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు దీన్ని, అంటే మన కాంతి అనేది మనకి విద్యుత్ అయస్కాంత తరంగం కాబట్టి విద్యుత్ అయస్కాంత తరంగాలు ఎటువంటి వేవ్ లెంత్లోనైనా ఉండొచ్చు, దానికి లిమిట్స్ ఏం లేవు. మనకి మాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అయితే అదే చెప్తుంది మనకి. అలాగే కేవలం విజిబుల్ లైట్ స్పెక్ట్రమే కాకుండా దానికి ఎక్కువ దానికన్నా ఎక్కువ వేవ్ లెన్స్లోనూ దానికన్నా తక్కువ వేవ్ లెన్స్లో కూడా మనం కాంతి ఉందన్నది మనం గ్రహించడం జరిగిందండి తర్వాత. ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఏంటి గామా రేస్ అని ఇవన్నీ వింటుంటాం కదా మనం, కాస్మిక్ రేస్ గామా రేస్ అని చెప్పని. సో వీటిని అయనైజింగ్ రేడియేషన్ అంటారు వీటిని. అంటే ఇవేంటంటే ఇవి విజిబుల్ లైట్ ఏవైతే మనకి ఈ కనిపించే కాంతి ఉందో విజిబుల్ స్పెక్ట్రమ్ ఉందో విజిబుల్ స్పెక్ట్రమ్ కన్నా తక్కువ వేవ్ లెంత్లో ఉన్నది. తర్వాత విజిబుల్ స్పెక్ట్రమ్ వస్తుంది మనకి. సాధారణంగా ఏంటంటే క్లాసిఫికేషన్లో విజిబుల్ స్పెక్ట్రమ్లో అల్ట్రావైట్ ఇన్ఫ్రారెడ్ కూడా కలిపేసి స్పెక్ట్రమ్ని చెప్తారు. దీని తర్వాత వచ్చేవన్నీ మనకి మైక్రోవేవ్స్ రేడియో వేవ్స్ అండి. దీని అంతటి రేడియో స్పెక్ట్రమ్ అంటారు దీన్ని. ఈ మైక్రోవేవ్స్ రేడియో వేవ్స్ వచ్చేవన్నీ ఇది ఏంటంటే ఇది మనకి 1 millimeter వేవ్ లెంత్ నుంచి మొదలవుతాయి. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే రేడియో స్పెక్ట్రమ్ ప్రత్యేకత ఇది మనకి ఆస్ట్రోనమీలో ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఆప్టికల్ టెలిస్కోప్ తయారు చేసాం అనుకోండి, అంటే ఏంటి దాని అర్థం అవతల విశ్వం నుంచి మన ఖగోళ వస్తువులు ఉన్నాయో నక్షత్ర మండలాలు కానీ లేకపోతే గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఏవైనా కావనివ్వండి, నెబ్యులాలు కానీ సూపర్ నోవాలు కానీ
వీటి నుంచి మీకు ఏదైతే మీకు విజిబుల్ స్పెక్ట్రంలో వస్తుందో కాంతి, ఆ కాంతిని మీరు గ్రహించగలుగుతారు ఈ ఆప్టికల్ టెలిస్కోప్ లో. అంటే మీకు ప్రతి మచ్ ఒక ఈ 1 mm కన్నా ముందు ఏదైతే ఉందో లోపల ఉందో అక్కడతో అయిపోతుంది ఆప్టికల్ స్పెక్ట్రమ్, ఆప్టికల్ టెలిస్కోప్ పరిమితి అనేది. కానీ మీరు చూస్తే సుదూర ప్రాంతాల్లో ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో ఖగోళ వస్తువులు అంటే విశ్వంలో, అవి మీకు ఎక్కువగా రేడియో స్పెక్ట్రంలో అది మనకు వస్తుందండి. దీనికి కారణాలు ఏంటంటే ప్రధానమైన కారణాలు ఒకటేంటంటే విశ్వం అనేది వ్యాకోచిస్తుంది, యూనివర్స్ ఇస్ ఎక్స్పాండింగ్. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి నక్షత్ర మండలం ఇతర నక్షత్రాల మండలతో సగటుగా దూరంగా జరుగుతుంది. సో అంటే మీకు మీకు సాపేక్షంగా ఒక వస్తువు దూరంగా జరుగుతుంది అనుకోండి, దాని నుంచి ఏదైతే మీకు వస్తుందో శబ్దం కానీ కాంతి కానివ్వండి, అంటే తరంగాలు ఏవైతే వస్తున్నాయో వాటి వేవ్ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. ఇది మనం సౌండ్ ధ్వనిలో మనం రోడ్ డైలీ కూడా చూడొచ్చు. ఉదాహరణకి మీకు ట్రైన్ ఫాస్ట్గా ట్రైన్ దూరం నుంచి వస్తుంది అనుకోండి, దూరం నుంచి వస్తూ వెళ్ళిపోతుంది అనుకోండి, దగ్గరకు వస్తున్నప్పుడు మీకు అది దాని దాని వేవ్ లెంత్ తగ్గి వెళ్ళిపోయేటప్పుడు దాని వేవ్ లెంత్ పెరుగుతుంది. అంటే దాని వేవ్ లెంత్ పెరిగిందంటే దాని ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది అనమాట. అంటే అది బేస్ లో వినబడుతుంది మీకు దూరంగా వెళ్ళిపోతున్న రైల్ అబ్జర్వ్ చేస్తే. సో కాంతికి కూడా ఇదే ప్రాపర్టీ ఉందండి. సో లైట్ కూడా మీకు రిసీడింగ్ గెలాక్సీ మనకి మనకి దూరంగా జరిగిపోతున్న గెలాక్సీస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ నక్షత్ర మండలాల నుంచి వచ్చే కాంతి అనేది మీకు విజిబుల్ స్పెక్ట్రంలో నుంచి ఇంకా ఇట్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ రెడ్, రెడ్ షిఫ్టింగ్ అంటారు దీన్ని. సో రెడ్ షిఫ్టింగ్ అంటే కేవలం విజిబుల్లోనే ఉండాల్సిన అవసరం లేదు, విజిబుల్ దాటుకుని వచ్చేస్తుంది ఇది. ఇది డాప్లర్ షిఫ్ట్ అయితే మనకి మనకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వ్యాకోచ అనేది యాక్సిలరేటెడ్ ఎక్స్పాన్షన్లో ఉంది విశ్వం కూడా. సో అంటే అంటే ఇప్పుడు ఇవాళ అంటే గత 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 200 కోట్ల కాంతి సంవత్సరాల్లో మీకు ఎంతైతే దూరం జరిగాయో ఇప్పుడు ఇంత అంతకన్నా ఎక్కువ దూరం జరగబోతున్నాయి వచ్చే 200 కోట్ల కాంతి సంవత్సరాల్లో. సో దాంతో ఏంటంటే మీకు ఇది కాక ఇంకా ఎడిషనల్ రెడ్ రెడ్ షిఫ్టింగ్ కూడా జరుగుతుంది సింపుల్ ఆఫ్ యూనివర్స్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా సుదూర ప్రాంతాల్లో ఉన్న అంటే విశ్వంలో ఉన్న విశ్వాంతరాళాలు అంటారు చూడండి అట్లాగంటే డీప్ స్పేస్లో ఉన్నవి చాలా డిస్టెంట్ ఫార్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, అంటే ఫార్ డిస్టెంట్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మీరు ఒక ఒక 400 కోట్ల కాంతి సంవత్సరాల పైన ఏవైతే ఇంటర్గాలాక్టిక్ డిస్టెన్సెస్ ఉంటాయి దానికన్నా ఎక్కువ దూరంలో ఉన్న ఖగోళ వస్తువులు కానీ, అలాగే ఇవేంటంటే ఇవి దీస్ ఆర్ నథింగ్ బట్ అలాగే మనకి విశ్వం మొదట్లో ఏర్పడ్డ నక్షత్ర కూటములు కానీ ఇట్లాంటివి నక్షత్ర మండలాలు కానీ ఇట్లాంటి వస్తువుల నుంచి వచ్చే కాంతి ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా రేడియో స్పెక్ట్రంలోనే ఉంటుందండి. సో అందుకనే ఏంటంటే మనకి రేడియో టెలిస్కోప్లు నిర్మాణం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ దాని నుంచి వస్తున్న ఈ ఏదైతే రేడియో తరంగాలు ఉన్నాయో అంటే కాంతి ఏదైతే ఈ రేడియో స్పెక్ట్రంలో వస్తుందో దానిని అధ్యయనం చేయడం అనేది మనకి విశ్వంలోని అత్యంత దూర ప్రాంతాల్లో ఉన్న వస్తువుల గురించి మనకి అవగాహన అనేది ఏర్పడుతుంది. దీనికి ఉదాహరణలు ఉన్నాయండి. ఉదాహరణకి ఇప్పుడు గెలాక్టిక్ సెంటర్స్ ఉన్నాయి, మన మన పాలపుంత ఉంది కదా దాని కేంద్రంలో ఉన్న ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి రేడియో వేవ్స్ అనే రేడియో తరంగాలు అనేవి వస్తుంటాయి. సో దీన్నే ఇదే దీన్నే సెగిటేరియస్ ఏ అంటారు, ఇది ఒక బ్లాక్ హోల్ అని చెప్పని మనకి మనకి అది అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని ఫోటో ఇంకా రాలేదండి మనకి, దాని ఫోటో వస్తుంది వేరే నక్షత్ర కూటమి కేంద్రంలో ది బ్లాక్ హోల్ ఫోటోనే మనకి విడుదలైంది, కానీ సెగిటేరియస్ ఏది కూడా ఫోటో నిర్మాణం జరుగుతుంది. సో అది వస్తుంది. అలాగే పల్సార్స్, న్యూట్రాన్ స్టార్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయి, అలాగే ఫాస్ట్ రేడియో బర్స్ అని వింటుంటాం. అంటే కొన్ని కొన్ని ఏంటంటే మీకు ఒక్కొక్కసారి కేవలం కొన్ని ఉల్కలు ఉంటాయి, ఉల్కలు కాదు కొన్ని కొన్ని తోకచుక్కలు ఉంటాయండి కామెట్స్, ఆ కామెట్స్ నుంచి కూడా ఫాస్ట్ రేడియో బస్ట్ మనకి రేడియో సిగ్నల్స్ అనేవి ఫాస్ట్గా ఒక బస్ట్ వచ్చి ఆగిపోవడం, మళ్ళీ కొంత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో బస్ట్ రావడం, అంటే ఒకేసారి సిగ్నల్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఏంటంటే మనకి రేడియో తరంగాల్ని అధ్యయనం చేయడం ద్వారా, విశ్వంలో నుంచి వస్తున్న రేడియో తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా మనకి దాన్ని ఒక దాని ద్వారా మనం విశ్వాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక ఏరియా ఆఫ్ స్టడీ కింద అయింది. దీన్ని రేడియో ఆస్ట్రానమీ అంటారు. దీన్ని మామూలుగా మీకు ఏదైతే ఆప్టికల్ ఆస్ట్రానమీ అంటే మీకు మామూలుగా మీరు కంటితో చూసి ఒక ఒక టెలిస్కోప్ని కంటితో చూసి దాని నుంచి అవతల పక్క ఏముందని మన కళ్ళతో చూసి దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేస్తాం, స్టడీ చేస్తాం. అలా కాకుండా రేడియో తరంగాలు, ఈ రేడియో తరంగాలు మనం కళ్ళు చూడడం అంటే ఉదాహరణకి ఇప్పుడు అరసీ బాబు సార్ ఐపీస్ ఏ ఉండదండి, అది ఏం చేస్తుందంటే అది కంప్యూటర్లోకి డేటా పంపుతుంది,
చేయడం ద్వారా, అంటే పీక్ వేవ్ లెన్స్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎక్కువ బర్స్ట్ ఉంది, ఎక్కడెక్కడ తక్కువ ఉంది అని దాన్ని బట్టి దాన్ని మనకి మనకి ఫిజిక్స్ లో, మనకి ఆస్ట్రో ఫిజిక్స్ లో దీనికి కరస్పాండింగ్ గా ఏ సిద్ధాంతంలో మనకి ఎటువంటి ఖగోళ వస్తువులు మనకి చెప్తున్నాయి అన్న దాని ఆధారంగా దీని పరిశోధనలు జరుగుతాయి. సో కాబట్టి ఇదేంటంటే రేడియో ఆస్ట్రానమీ అనేది ఇంట్యూటివ్ గా ఉండదు. అంటే మీరు కందికి ఏమైనా కనబడింది అనుకోండి, లేదా చెవికి ఏమైనా వినబడింది అనుకోండి, అది మీకు చాలా మనం వేగంగా గ్రహించగలుగుతాం. కానీ ఇది అలా కాకుండా ఇది ఇట్లాంటి డీటెయిల్డ్ స్టడీగా రేడియో ఆస్ట్రానమీ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. శరత్ గారు బాగా విశదీకరించారు. అంటే ఇక్కడ ఒక మనం చెప్పాలంటే లైట్ అనేది మన వైపు వస్తున్నప్పుడేమో బ్లూ షిఫ్ట్, మనకి ఎవే వెళ్ళిపోతున్నప్పుడేమో రెడ్ షిఫ్ట్ అనమాట. ఎందుకంటే లైట్ లోని స్పెక్ట్రమ్ లోని వైలెట్, బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్ ఉంటాయి కనుక ఈ రెడ్కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. అది మన వైపు నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మీరన్న డాప్లర్ ఎఫెక్ట్ ప్రకారంగా అది ఎక్స్పాండ్ అవుతుంటుంది. మన వైపు లైట్ వస్తుంది అంటే ఆ వేవ్ లెంత్ షార్ట్న్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది అనమాట. సేమ్ థింగ్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద సౌండ్ వేవ్ ఆల్సో. సో మీరు అలా ఎక్స్రే చెప్పారు కదండి, ఇప్పుడు లైట్ కి అటువై పక్కన ఉండేది అల్ట్రా వైలెట్ తర్వాత ఎక్స్రేస్ అండ్ దెన్ గామా రేస్, ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ ఇలా ఉంటుంది. కాబట్టి మీకు అవి ఏంటంటే ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి ఏంటంటే మన విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ కి అప్పర్ సైడ్, టాప్ సైడ్ ఏముంటాయంటే అల్ట్రా వైలెట్ రేస్, ఎక్స్రేస్, గామా రేస్. బిలో అంటే ఆ లోవర్ ఫ్రీక్వెన్సీలోని మనకి అంటే హయ్యర్ వేవ్ లెంత్ అనమాట ఏముంటాయి అంటే ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్ కదండి మీరు అన్న రేడియో వేవ్స్. అవునండి. సో ఇక్కడ ఏంటంటే ఈ అయనైజింగ్ రేడియేషన్ అయితే అనుకున్నాం, అంటే మనం ఎక్స్ట్రా అల్ట్రా వైలెట్ లేకపోతే ఎక్స్రేస్, గామా రేస్ ఇవి మనకి మన లైఫ్ కి పూర్తిగా డేంజరస్. అంటే ఇవి మన మన సెల్స్ ఏవైతే ఉంటాయి వాటిని అయనైజ్ చేసేస్తాయి, అందుకే ఎక్స్రే ఎక్స్పోజర్ ఎక్కువ ఉండకూడదు అంటారు. అలాగే కానీ అయితే మీరు రేడియో ఫ్రీక్వెన్సీస్కి వెళ్లే కొద్దీ మీకు దాని మీద పెద్ద ఎఫెక్ట్ లేదు మన మీద వెళ్లే కొద్దీ. సో అందుకని కొంత ఏంటంటే మైక్రోవేవ్స్ కొంచెం భయపడతారు కదా ఫోన్లు, సెల్ ఫోన్ రేడియేషన్ అని, అంత భయపడేది ఏం కాదండి అదేమి. సో అట్లా కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ అరిసిబో అరిసిబో రేడియో టెలిస్కోప్ ద్వారా అసలు అది వీళ్ళు కనుక్కున్నది ఏంటి, ఏంటి ఎటువంటి ఆబ్జెక్ట్స్ ని విశ్వంలో, ఈ ఖగోళంలో ఉన్నవి, ఈ విశాల విశ్వంలో మనకి సుదూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్, అంటే హబుల్ టెలిస్కోప్ ఉంది మనకి, ఆప్టికల్ టెలిస్కోప్ అక్కడి నుంచి కనిపిస్తుంటుంది, కానీ రేడియో టెలిస్కోప్ ద్వారా మనకి ఒక వినూత్నంగా కనుక్కున్న విశ్వంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి? మనం ఎప్పుడైతే రేడియో టెలిస్కోప్ అంటామో మనకి ప్రధానంగా గారు క్వాజార్స్, పల్సార్స్ డిటెక్షన్ గురించి అడుగుతున్నారా? అవునండి, మనం ఇవన్నీ వింటుంటాం కదండి, పల్సార్ గానీ ఇవి గానీ, గామా రే బర్స్ట్ అని గానీ, లేకపోతే సూపర్ నోవాస్ గానీ, ఇటువంటివన్నీ మనం విశ్వంలో వింటుంటాం అన్నమాట. ఇవన్నీ జరిగినవన్నీ మనకి అంతే ఇక్కడ కొన్ని కోటాను కోట్ల మైళ్ళ దూరం, అంటే కోటాను కోట్ల మైళ్ళ అని కూడా అనకూడదు, కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలోని, మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఇటువంటి విస్ఫోటనాలని మనం ఎలా గుర్తించగలిగాము, అసలు ఆబ్జెక్ట్స్ పేరేంటి, అసలు ఇటువంటి రేడియో టెలిస్కోప్ ద్వారానే వాటిని గుర్తించగలుగుతామా అన్నది చెప్పండి. తప్పకుండా అండి. మనం నిజానికి ఎప్పుడైతే మనం రేడియో టెలిస్కోప్ అని చెప్తామో ఇక్కడ ఏంటంటే మనకి మనం రేడియో టెలిస్కోప్ల ద్వారా మనకి వెయిట్ని స్టడీ చేస్తామంటే చాలా సుదూర ప్రాంతాల్లో ఉన్న ఖగోళ వస్తువుల్ని, అలాగే చాలా ఎగ్జాటిక్ ఆబ్జెక్ట్స్ని, అంటే ఏవైతే మనం ఆప్టికల్ టెలిస్కోప్స్తో స్టడీ చేయలేము, అంటే ఎలా అంటే ఇప్పుడు పల్సార్స్ కానీ లేకపోతే ఈ గెలాక్టిక్ సెంటర్స్ అంటే నక్షత్ర మండలాల కేంద్రాల్లో ఉండే ప్రాంతాలు కానీ, లేకపోతే న్యూట్రాన్ స్టార్స్, బ్లాక్ హోల్స్, ఇంకా ముందుకెళ్తే ఇటువంటివి మనం గమనించడం అనేది ఎక్కువ, వీటిని ఎక్కువ స్టడీ చేయడం అనేది జరుగుతుందండి ఈ రేడియో టెలిస్కోప్లు పెట్టి. మనం గత వారం చెప్పుకున్నాం క్రాబ్ నెబ్యులా గురించి, మనం మాట్లాడుకున్నాం కెక్ అబ్జర్వేటరీ గురించి చేసిన ఎపిసోడ్లో. ఇదేంటంటే ఈ సూపర్నోవా, అంటే ఈ ఏదో సూపర్నోవా జరిగిందో దాని తర్వాత ఈ నెబ్యులా అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ సూపర్నోవా అనేది మనకి 11వ శతాబ్దంలో చైనీస్ ఆస్ట్రానమర్లు కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది కంటితో, వాళ్ళ అబ్జర్వేషన్స్తో. అయితే ఈ అరిసిబో టెలిస్కోప్ ఏం చేసిందంటే ఈ రేడియో అరిసిబో అబ్జర్వేటరీ నుంచి ఈ క్రాబ్ నెబ్యులా కేంద్రంలో నుండి ఒక పీరియాడిక్ రేడియో తరంగాలు అనేవి వస్తున్నాయని చెప్పని, ఇది ఎప్పుడు సంగతి, ఇది 1968లో ఇది గుర్తించడం జరిగింది. గుర్తించడం జరిగి దాన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే ఈ ఈ మధ్యలో ఉన్న ఈ ఈ నక్షత్రం ఏదైతే ఉందో, అంటే ఈ దీని సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ని ఒక పల్సర్గా గుర్తించడం అనేది జరిగిందండి. సో ఈ క్రాబ్ నెబ్యులాలోని పల్సార్ అనేది క్రాబ్ నెబ్యులా మధ్యలో
ఉన్న పల్సార్ ని ఇది గుర్తించి జరిగింది. ఇక్కడ పల్సార్ అంటే అర్థం ఏంటంటే, అంటే పల్సార్ అనేది ఆస్ట్రోఫిజిక్స్ లోని పదం అండి. పల్సార్ అంటే ఏంటంటే ఒక ఒక పల్స్ ఆఫ్ జనరల్ గా రేడియో ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీలోనే పల్స్ అనేది సిగ్నల్ అనేది ఇది పీరియాడిక్ గా వదులుతూ ఉంటుంది, దాన్ని పల్సార్ అంటారు. అందుకనే అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అంటే ఇవన్నీ పల్సార్సే, అంటే న్యూట్రాన్ స్టార్ అవ్వనివ్వండి, వైట్ వార్ క్వాజార్ అవ్వనివ్వండి, ఇవన్నీ వీటిలన్నీ పల్సార్స్ అని అంటారు. అంటే ఇవి ఎందుకు అంటే ఆస్ట్రోఫిజిక్స్ లో అంటే ఖగోళ భౌతిక శాస్త్రం, ఎందుకంటే ఇవి దిస్ ఈస్ అ సోర్స్ ఆఫ్ యునో రెగ్యులర్ పల్స్ ఆఫ్ లైట్ కాబట్టి. అయితే మీరు ఎప్పుడైతే మీరు ఈ ఫిజిక్స్ లోకి వెళ్తారు, అంటే జనరల్ రిలేటివిటీలోకి లేకపోతే ఈ ఫిజిక్స్ లోకి వెళ్తారు, అంటే థియరిటికల్ ఫిజిక్స్ లోకి వెళ్తారు, మనకు అర్థం ఏదేంటంటే వీటిని రకరకాల క్లాసిఫికేషన్స్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వీటిలోనే వైట్ డ్వార్ఫ్స్ అని, న్యూట్రాన్ స్టార్స్ అని, అలాగే క్వాజార్స్ అని, లేకపోతే బ్లాక్ హోల్స్ అని కానీ ఇటువంటి క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే వాటి ద్రవ్యరాశి ఎంత ఉంది వీటిని బట్టి. సో ఈ క్రాబ్ నెబ్యులా మధ్యన ఉన్న పల్సార్ని తర్వాత ఏంటంటే దీన్ని న్యూట్రాన్ స్టార్గా దీన్ని గుర్తించడం జరిగింది. న్యూట్రాన్ స్టార్ అంటే ఏంటంటే మనకి చూడండి, మనం చెప్పుకున్నాం ఒక గత వారం చెప్పుకున్నాం, ఒక నక్షత్రం కనుక దానిలో ఉన్న ఇంధనం అయిపోయి అంటే దానిలో ఉన్న హైడ్రోజన్ అయిపోయిన తర్వాత దానిలో అనుధార్మిక చర్యలు జరుగుతూనే ఉంటాయి, న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న లేయర్స్, దాని ఉపరితలం మీద ఉన్న ఏవైతే భాగాలు ఉంటాయో అది ఒక సూపర్నోవా ఎక్స్ప్లోజన్ కింద అవి విడిపోతాయి, అవి బయటకు వచ్చేస్తాయి. సో ఈ సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగిపోయిన తర్వాత మధ్యలో వైట్ డ్వార్ఫ్ అనేది మిగులుతుంది అనమాట. సో వైట్ డ్వార్ఫ్ లో ఏంటంటే దీంట్లో ఇంకా అనుధార్మిక జరగదు వైట్ డ్వార్ఫ్ స్టేజ్ లో, కానీ దాంట్లో మీకు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు వీటితో ఉంటుంది అనమాట. అంటే ఏవైతే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్, ఈ అనుధార్మిక చర్యలు జరిగిన తర్వాత ఏవైతే మనకి పదార్థాలు వచ్చాయో, మనకి ఏవైతే యూనో పార్టికల్స్ వచ్చాయి, కణాలు వచ్చాయి, ఆ కణాలతో ఉంటుంది. ఇంకా తగినంత ద్రవ్యరాశి ఉంటే ఏమవుతుందంటే మీకు ఈ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల వాటికి కొంత ప్రెషర్ ఉంటుంది. సో అంటే ఈ ఇదేంటంటే మనం స్కూల్లో చదువుకున్నాం చూడండి, పాలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో దీనివల్ల ఏంటంటే అన్ని ఒకే స్టేట్లో ఉండవు అనమాట, అన్ని ఎలక్ట్రాన్స్ రకరకాల స్టేట్స్ ఆక్యుపై చేస్తాయి. కొంత ఈ ఎలక్ట్రాన్స్ అనేవి కొంత స్టేబుల్గా ఉంచుతాయి దాన్ని, దానివల్ల ప్రెషర్ ఏర్పడి. అయితే ద్రవ్యరాశి కనుక ఎక్కువ ఉంది అనుకోండి దీనికి వైట్ వార్కి, ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ప్రోటాన్స్ లోకి ఇంజెక్ట్ అయిపోతాయి, ఇంజెక్ట్ అయిపోయి పూర్తిగా న్యూట్రాన్లతో, ఎక్కువ భాగం న్యూట్రాన్లతో నిండి ఉంటుంది అనమాట. ఇది దీన్ని న్యూట్రాన్ స్టార్ అంటారు. ఈ న్యూట్రాన్ స్టార్ కనుక ఇంకా ద్రవ్యరాశి ఉంటే కనుక ఇది ఫర్దర్ గా మనకి కృష్ణబిల్ అవుతుంది, ఇది బ్లాక్ హోల్ అవుతుంది. సో ఇటువంటి న్యూట్రాన్ స్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ న్యూట్రాన్ స్టార్, మొట్టమొదటిగా ఇటువంటి న్యూట్రాన్ స్టార్స్ ఉన్నాయి అన్నదానికి రుజువుగా ఈ క్రాబ్ నెబ్యులా డిటెక్షన్ అనేది జరిగిందండి. సో ఈ క్రాబ్ నెబ్యులా కేంద్రంలో ఉన్న ఏదైతే పల్సార్ ఉందో దాన్ని న్యూట్రాన్ స్టార్గా గుర్తించడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే చెప్పుకోదగ్గ డిస్కవరీ అరెసిబో అబ్జర్వేటరీ నుంచి చేసింది. 1974లో ఏం జరిగిందంటే వీళ్ళు పల్సారే కాకుండా అంటే రెండు పల్సార్స్ సిస్టమ్ని వీళ్ళు గుర్తించడం జరిగింది. సో ఇది గుర్తించినందుకు గాను ఆ చేసిన శాస్త్రవేత్తలు ఎవరైతే హల్స్ అండ్ టైలర్ వీళ్ళు ఉన్నారో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది 1993లో. అలాగే నిజానికి మెర్క్యూరీ ఏదైతే ఉందో, మెర్క్యూరీ గ్రహం ఉందో, సో ఈ మెర్క్యూరీ బుధుడు, ఈ బుధ గ్రహం రొటేషన్ ఏదైతే ఉందో, రొటేషన్ని కూడా ఇది యాక్యురేట్గా మెషర్ చేయగలిగింది. అంతకుముందు 88 రోజులు అనుకునేవారు, కానీ దాని నుంచి వస్తున్న రేడియో తరంగాల బట్టి వీళ్ళు అనలైజ్ చేసి 59 రోజులుగా నిర్ధారించడం జరిగింది. అంటే ఇంకా ఫాస్ట్గా తిరుగుతుందని చెప్పని నిర్ధారించడం జరిగింది. అలాగే ఎక్కువగా వీళ్ళు ఏంటంటే రాడార్ మ్యాప్స్, వీనస్ మీద శుక్రుడు శుక్రగ్రహం మీద రాడార్ మ్యాప్స్ను కూడా వీళ్ళు చేయడం జరిగింది అరెసిబో అబ్జర్వేటరీ నుంచి వచ్చిన డేటాతో. అలాగే ఎక్కువ పల్సార్స్, అలాగే మిల్లీ సెకండ్ పల్సార్ అని చెప్పని, అలాగే ఇంకా మేజర్స్ అని చెప్పని, ఇవన్నీ కొంత ఎగ్జాటిక్ ఆబ్జెక్ట్స్ అనమాట, అంటే నక్షత్రాల్లో రకరకాల స్టేజుల్లో ఉన్నవి ఇవన్నీ అది. అలాగే ఇంకా ఇటువంటి ఇంకొన్ని ఎక్సో ప్లానెట్స్ని కూడా ఇది గుర్తించి జరిగింది, కనుగొనడం జరిగింది 1990ల తర్వాత నుంచి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇంకొక ఆసక్తికరమైన అంశం ఇది చేసింది ఏంటంటే, మనం పెద్ద పెద్ద నక్షత్రాలు వీటి గురించి మాట్లాడుకుంటాం కదండి ఎక్కువగా, నక్షత్రాలు పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న తరంగాలు, అలాగే భారీ అంశాలు ఏవైతే జనరల్ రిలేటివిటీ గురించి మాట్లాడుతా, అంటే క్లాసికల్ ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్ గురించి మాట్లాడతాం కదా ఈ రేడియో అబ్జర్వేటరీలు చేసేవని. నిజానికి రేడియో అబ్జర్వేటరీస్ నుంచి మనం ఈ క్వాంటమ్ ఫిజిక్స్లోని అంశాలను కూడా మనం కొంత నిర్ధారణ, కొంత కొలతలు చేయవచ్చు. సో ఇదేంటంటే ఈ అరెసిబో అబ్జర్వేటరీ ఏం చేసిందంటే, ఇది రీసెంట్గా జరిగిందండి, మనకి ఏంటంటే మనకి పార్టికల్ ఫిజిక్స్లో దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫైన్ స్ట్రక్చర్ కాన్స్టెంట్, ఒక 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 యూనివర్సల్, మనకి కొన్ని యూనివర్సల్ కాన్స్టెంట్స్ ఉంటాయి మన థీరీల్లో.
ఈ ఏదైతే మన స్టాండర్డ్ మోడల్ అని చెప్పుకుంటాం చూడండి, స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ అంటాం, అంటే ఏవైతే కణాలని అంటే విశ్వంలో ఏదైతే నిర్మాణం ఉందో, స్ట్రక్చర్ ఆఫ్ ద నేచర్ ఏదైతే ఉందో, సో దాని గురించి మాట్లాడేది పార్టికల్ ఫిజిక్స్, ఫండమెంటల్ ఫిజిక్స్ లోని స్టాండర్డ్ మోడల్ ఉందో. దాంట్లో మనకి ఏంటంటే విద్యుదయస్కాంత తరంగాల అలాగే విద్యుదయస్కాంత శక్తి ని కప్లింగ్ కాన్స్టెంట్ గా ఫైన్ స్ట్రక్చర్ కాన్స్టెంట్ అని అంటాం దీన్ని. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇది హైడ్రోజన్ స్పెక్ట్రమ్ నుండి ఇది మనకి మొట్టమొదటిగా మనకి తెలిసింది. అంటే ఇలాంటిది ఒకటి ఉందన్నమాట, హైడ్రోజన్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ లో మీకు లైట్ పంపించిన తర్వాత దాని నుంచి వస్తున్న స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో ఆ స్పెక్ట్రమ్ని అనలైజ్ చేయడం తర్వాత దాని నుంచి మనకి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఈ ఫైన్ స్ట్రక్చర్ కాన్స్టెంట్ అనేది మనకి సిద్ధాంతాల్లో తీసుకొచ్చి రావడం జరిగింది. దీని వాల్యూ 1/137 అండి. ఇది చాలా చాలా యాక్యురేట్ గా ఉంటుంది కాన్స్టెంట్ అనేది. ఇది చాలా విస్మయం చెందించారు కూడా చాలా మంది, అంటే జనరల్ గా భౌతిక శాస్త్రవేత్తలు ఇంతే వాల్యూ ఎందుకు ఉందని చెప్పాను. సో ఈ ఫైన్ స్ట్రక్చర్ కాన్స్టెంట్ అనేది నిజంగా ఇంతే ఉందా గతంలో, అంటే ఇప్పుడు మనకి ఎక్కువగా ఏంటంటే భౌతిక శాస్త్రంలో థియరిటికల్ ఫిజిక్స్ లో ఒక ప్రశ్న అనేది లేవనెత్తుతూ ఉంటుంది. ఏంటంటే మనకి ఇప్పుడు ఇవాళ రోజున చూస్తున్న మనం ఏవైతే ప్రకృతి నియమాలు అంటున్నాం, లాస్ ఆఫ్ నేచర్ ఉన్నాయో, అవి ఇప్పుడే ఇలా ఉన్నాయా గతంలో కూడా ఇలాగ ఉండేవా అని. గతంలో అంటే విశ్వం మొదట్లో కానీ, అంటే విశ్వం ఆవిర్భవించిన మొదటి 300,000 సంవత్సరాలు, లేకపోతే మొదటి 10,00,000 సంవత్సరాలు, అంటే 1 మిలియన్ ఇయర్స్, తర్వాత 1 బిలియన్ ఇయర్స్, ఈ క్రమంలో ఇలాగే ఉన్నాయా, అవి మారుతూ వచ్చాయా అన్నది ఒక ప్రశ్న అనమాట. ఇట్స్ అన్ ఓపెన్ క్వశ్చన్. అయితే దానికి ఏంటంటే ఈ ఫైన్ స్ట్రక్చర్ కాన్స్టెంట్ ఎలా ఎవాల్వ్ అయింది అనేది కూడా ఒక ప్రశ్నే దాంట్లో భాగంగా. సో దీనికి ఏంటంటే మనకి ఇవాళ రోజున మన ల్యాబొరేటరీ మనకి ఇవాళ రోజున మనం ఒక ల్యాబ్ నిర్మాణం చేసుకుంటే మనం ఇవాళ రోజున ఫైన్ స్ట్రక్చర్ కాన్స్టెంట్ ఎంత ఉందో మనం గమనించగలుగుతాం, కానీ గతంలో ఎంత ఉందనేది మనకి తెలియదు ఒక ల్యాబ్లో చేస్తే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి రేడియో టెలిస్కోప్లు ఉపయోగపడతాయి. ఉదాహరణకి అరిసిబో ఏం చేసిందంటే ఈ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అయితే వస్తుందో మనకి సుదూర ప్రాంతాల నుంచి నిజంగా వస్తుందండి. దీన్ని హైడ్రోజన్ లైన్ అంటారు. దీన్ని ఇది 21 సెంటీమీటర్స్ వేవ్ లెంత్ మీద ఉండి ఉన్న ఒక సిగ్నల్ వస్తుంటుంది మనకి. ఇది ఏంటంటే ఇది సుదూర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, గెలాక్సీస్ అలాగే ఈ ఇంకా కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటాం చూడండి, ఆ దాన్ని ఐసోలేట్ చేసిన తర్వాత వచ్చే తరంగాల్లో మనకి ఇది కూడా వస్తుంది. మనకి ఈ హైడ్రోజన్ లైన్ అనేది సెంటర్ అయి మనకి స్పెక్ట్రమ్ అనేది మనం తీయగలుగుతాం రేడియో ఆస్ట్రానమీ నుండి. సో తీసిన తర్వాత ఇది చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంది కాబట్టి, అంటే దాని అర్థం ఏంటంటే ఇది విశ్వం, అంటే ఇది దూర ప్రాంతాలనే కాదు ఇది గతం నుంచి వస్తుంది ఇది అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాంతి సెకండ్కి 300,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది కాబట్టి, ప్రయాణిస్తుంది కాబట్టి, ఒక 300,000 కిలోమీటర్ల అవతల పక్క నుంచి మనకి ఏమైనా వచ్చింది అనుకోండి, దాని అర్థం అది 10 సెకండ్ల గతం, అంటే మనం అంటే 10 సెకండ్ల క్రితం ఎటువంటి పిక్చర్ ఉందో ఆ పిక్చర్ చూస్తున్నట్టు మనకు అర్థం. సో అలాగే ఏంటంటే ఈ సుదూర ప్రాంతాలు కొన్ని సంవత్సరాల దూరాల నుంచి వస్తున్న కాంతిని మనం అబ్జర్వ్ చేయగలిగితే, అక్కడి నుంచి వస్తున్న హైడ్రోజన్ లైన్ చుట్టూ ఉన్న రేడియో స్పెక్ట్రమ్ కనుక మనం గమనించగలిగితే, అప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే గతంలో ఫైన్ స్ట్రక్చర్ కాన్స్టెంట్ ఎలా ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. సో ఈ దీంట్లో ప్రత్యేకంగా రీసెంట్ పాస్ట్ లో 2016లో అరిసిబో అబ్జర్వేటరీ అనేది ఈ గతం నుంచి వస్తున్న ఫైన్ స్ట్రక్చర్ కాన్స్టెంట్ ని అనలైజ్ చేసి ఆల్మోస్ట్ ఏంటంటే అది 1/40 మిలియన్ యాక్యురసీతో దీన్ని నిర్ధారించింది, మారలేదని చెప్పని. అంటే కనీసం ఒక దీని అర్థం ఏంటంటే కనీసం ఒక 300 కోట్ల సంవత్సరాల నుంచి, అంటే 3 బిలియన్ ఇయర్స్ నుంచి ఇంతే వాల్యూ ఉందని చెప్పని ఇది నిర్ధారించడం జరిగింది. ఇది ఏంటంటే 150 గంటల అబ్జర్వింగ్ టైం నుంచి ఇది చేయడం జరిగింది. అలాగే థ్యాంక్స్ అండి శరత్ గారు, థ్యాంక్ యూ అండి. నాకు ఇంకొక ప్రశ్న ఉందండి, అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే ఇప్పుడు సూర్యుడు మనం ఇప్పుడు చూస్తున్న సూర్యుడు ఏదైతే ఉందో అది 8 నిమిషాల క్రితం సూర్యుడు అనమాట. అంటే సూర్యుడి నుంచి మన కాంతి రావడానికి 8 మినిట్స్ పడుతుంది అనుకోండి, అంటే 8 నిమిషాల క్రితం సూర్యుడు ఎలాగున్నాడో అటువంటి సూర్యుడు మనకు కనిపిస్తున్నట్టు. అది అంటే సుదూర నక్షత్రాల నుంచి మనకు వస్తుంది కాంతి అంటే అన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న ఇమేజే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే అండి, ఇప్పుడు అరిసిబో ఈ రేడియో టెలిస్కోప్ ఏదైతే ఉందో ఆ టెలిస్కోప్ ద్వారా మనకి ఈ సెటి అని, సెటి అంటే సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్, అదే మెటి అంటే మెసేజ్ టు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్, అంటే తెలుగులో చెప్పాలంటే మరి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అంటే భూమి కాకుండా అన్నమాట, అంటే భూమేతర, అంటే భూమేతర బుద్ధిజీవుల శోధన అని తెలుగులో చెప్పుకోవచ్చు. ఇటువంటి శోధించడానికి అంటే మన గ్రహంలో ఉన్న ఈ భూమి మీద ఉన్న
బుద్ధిజీవులు కాకుండా ఇంకా ఈ విశ్వంలోని మనలాగా ఉన్న ఎదిగిన బుద్ధిజీవులు ఎవరైనా ఉన్నారా, ఇంటెలిజెన్స్ లైఫ్ ఉన్నదా అని సెర్చ్ చేయడానికి మనం పంపించే మెసేజెస్ కూడా రేడియో తరంగాలే పంపించాలి మనం కూడా. సో అక్కడి నుంచి కూడా మనం అటువంటివి రిసీవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రిసీవింగ్లోని అసలు మన ఇప్పటి వరకు ఏదైనా అటువంటి మెసేజెస్ మనకి ఏమైనా వచ్చినాయా, మనం సెర్చ్ చేయడం ద్వారా మనకి ఎటువంటి జీవులు ఉన్నాయని కానీ మనకి ఏమైనా తెలిసిందా, లేకపోతే ఈ ప్రాజెక్ట్లోని సిటీ అట్ హోమ్ అని ఈ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే మన హోమ్ కంప్యూటర్స్ అన్నింటిని ఒక నెట్వర్క్ లాగా చేసి మనం కూడా దాంట్లో పాల్గొంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎ సూపర్ కంప్యూటర్ అంటే మన కంప్యూటర్లో ఉన్న సిపియు టైమ్ని కొంత ఎలొకేట్ చేయగలిగితే ఒక కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ డేటాని అనలైజ్ చేయడానికి ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్స్ని అనుసంధానం చేసి మనం అనలైజ్ చేయడానికి మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇటువంటి వాటిల్లోని ఎరసిబో టెలిస్కోప్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇప్పటి వరకు కనుక్కున్న అంశాలు ఏంటి? మనకి ఈ సెటీ అని వింటూ ఉంటామండి, శ్రోతలు కూడా వింటూ ఉంటారు. ఇదేంటంటే సెటీ అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్, అంటే మీరు అన్నట్టు బుద్ధిజీవులు అంటే భూమికి అవతల భూమి కాని ప్రాంతాల్లో బుద్ధిజీవులు ఏమైనా ఉన్నారా అని చెప్పని. అంటే ఇక్కడ ఏంటంటే ఇట్స్ నాట్ అంటే ఇది కేవలం జీవాన్ని వెతికే పని మాత్రం కాదు, ఇదేంటంటే ఇంటెలిజెంట్ లైఫ్ని వెతికే ప్రాంతం. ఇంటెలిజెంట్ లైఫ్ని వెతకడం కూడా ఇక్కడ ఏంటంటే ఇంటెలిజెంట్ లైఫ్ అంటే కేవలం ఏదో అంటే ఇప్పుడు చింపాంజీలు గొరిల్లలు వీటికి కూడా ఇంటెలిజెన్స్ ఉంది, ఇవి కూడా సోషల్ గ్రూప్స్లోను అంటే చిన్న చిన్న గ్రూప్స్లోను అట్లాగే సోషల్ స్ట్రక్చర్స్లోను ఒక లీడరు కింద ఫాలోవర్స్ అలా కాంప్లికేటెడ్ సోషల్ రిలేషన్షిప్స్ ఉన్నా వీటి మధ్యన అవి మనం అట్లాంటి జీవరాశులను మనం వెతకట్లే ఈ సెటిల్ నుంచి. ఎట్లాంటి జీవరాశులను వెతుకుతున్నామంటే ఒక అవతల పక్కకి, అంటే అవి ఉన్న గ్రహం కాకుండా అవి ఉన్న గ్రహాన్ని దాటుకుని అవి ఉన్న గ్రహం నుంచి విద్యుదయస్కాంత రంగాలు పంపగలిగే అంత సామర్థ్యం ఉన్న జీవరాశులను వెతుకుతున్నాం మనం, బుద్ధిజీవులను వెతుకుతున్నాం అంటే మనలాంటి వాటిని. అంటే ఎవరైతే నిజానికి 1900 ముందు అంటే 19వ శతాబ్దం వరకు ఉన్న మనుషులు కూడా వెతకట్లే, మనుషులు లాంటి వాటిని కూడా వెతకట్లే మనం, ఎందుకంటే అప్పటికి మనకి భూమికి దాటి విద్యుదయస్కాంత తరంగాల్ని పంపే సామర్థ్యం లేదు కాబట్టి. దాని తర్వాత అంటే గత 70 సంవత్సరాల్లో ఎటువంటివైతే సామర్థ్యాలు మనకు వచ్చాయో అటువంటి సామర్థ్యం ఉన్న జీవరాశులు వెతకడం అనమాట ఈ సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటర్. సో దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే ఇది ఇదంటే ఇదేంటంటే ఇది 1980ల నుంచి చాలా చాలా గట్టిగా చేస్తున్నారండి ఇది ఈ ప్రయత్నాలు అనేవి. దీంట్లో రెండు చేస్తారు, ఒకటేంటంటే మనకి అంటే ఒక అజంప్షన్ ఏంటంటే దీంట్లో మనలాగే వేరే బుద్ధిజీవులు ఉన్నారు అవతల వేరే గ్రహాల్లో ఎక్కడో సుదూర ప్రాంతాలు, అక్కడి నుంచి మనకి మనం ఎలాగైతే ఎవరైనా మనకి కాంటాక్ట్లోకి వస్తే బాగుంటుందని అనుకుంటున్నామో అలాగే వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అలాగే దాని ప్రయత్నంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొన్ని రేడియో తరంగాల్ని పీరియాడిక్గా వదులుతున్నారు అన్న ఒక ప్రిమైస్ మీద ఆధారపడి ఉంది ఈ సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అనేది. సో మనం ఏం చేస్తామంటే రెండు ఉంటాయి ఇందులో, ఒకటి ఏంటంటే వెతకడం, రెండు కాంటాక్ట్ చేయడం. ఈ రెండు భాగాలు ఉంటాయి. వెతకడంలో ఏంటంటే అవతల వాళ్ళు కనుక ఇందాక నేను చెప్పినట్టు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కనుక ఆ మెసేజ్లు మనం తీసుకోగలగడం. అంటే దీని అర్థం ఏంటంటే మనం పెద్ద పెద్ద రేడియో టెలిస్కోప్లు పెట్టి ఈ వస్తున్న రేడియో తరంగాలు ఏవైతే ఉన్నాయో అంటే మనకి దొరుకుతున్న రేడియో తరంగాలు ఏవైతే ఉన్నాయో ఈ రేడియో తరంగాల్ని అనలైజ్ చేసి వీటిలో ఏమైనా పీరియాడిక్గా వస్తున్న సిగ్నల్స్ ఉన్నాయా, ఒకవేళ అవి కనుక దాంట్లో ఏమైనా నిక్షిప్తమై దాంట్లో ఏమైనా మెసేజెస్ ఉన్నాయా అని అధ్యయనం చేయడం ఒకటి భాగం, ఇది వెతకడంలో భాగం అనమాట. రెండు పంపించడంలో భాగం ఏంటంటే పంపించడాన్ని దీన్ని యాక్టివ్ సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అంటారు, దీన్నే మెసేజ్ టు ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ కూడా అంటారు, మెసేజింగ్ టు ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ మెటీ అంటారు దీన్ని, ఎంఈటీఏ అంటారు. ఇందులో ఏంటంటే మనం ఒక సిగ్నల్ పంపుతాం అనమాట, మనం పీరియాడిక్గా పంపుతూ ఉంటాం అట్లాగా. అయితే మనం ఎక్కడికైనా పంపుతాం, ఇప్పుడు విశ్వం అనేది అనంతం అండి, ఏమంటే ఫర్ ఆల్ వినో విశ్వం అనేది అనంతం, దాని పరిమితులు ఏం లేవు విశ్వం అనేది. ఓకే మనకి అబ్జర్వేషనల్గా మనం కొంతే అబ్జర్వ్ చేయగలుగుతాం, మనకి అబ్జర్వబుల్ యూనివర్స్ కొంతే ఉంటుంది, కానీ దానికన్నా ఇంకా దాటుకుని కూడా విశ్వం ఉండొచ్చు ఒకటి. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం అంటే మనకు చుట్టూ ఉన్న వాటిల్లో కొంత సమీపంగా ఉన్నది కొంచెం ఎక్కువ నక్షత్రాలు ఉన్నది, ఏమైనా నక్షత్ర మండలం ఉందనుకోండి, లేకపోతే క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నా అక్కడికి అక్కడ నక్షత్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ గ్రహాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, అక్కడ మనలాంటి జీవరాశులు ఉండే అవకాశాలు కూడా కొంచెం ఇప్పటికైనా కొంచెం ఎక్కువ ఉంటాయి.
ఎంత ఎక్కువ ఉంటాయని మనకి తెలియదు, దాని ఎస్టిమేట్స్ ఏం లేవు, అక్కడ వేరియింగ్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. కానీ కానీ కొంచెం ఏంటంటే కొంచెం ఆ రాయి ఏదో ములగాలంటే సముద్రంలోకి వేయడం కన్నా చిన్న హుసేన్ సాగర్లోకి దేంట్లో వేస్తే బెటర్, మీకు కనీసం వేస్తే. సో తక్కువ లోతున్న ప్రాంతంలో వేయాలి, సో వేస్తే రాయిని సముద్రంలో వేసామనుకోండి ఉపయోగం లేదు, అదేమి బాటమ్ ఏం టచ్ కాదు అది. కాబట్టి అందుకనే ఏం చేశారంటే, అందుకని మనం ఏం చేసామంటే ఒక M13 అని చెప్పి ఒక క్లస్టర్ని ఐడెంటిఫై చేసాం. ఈ క్లస్టర్లో ఏంటంటే ఆల్మోస్ట్ మన మిల్కీవే కన్నా చాలా ఎక్కువ రేట్లో స్టెల్లార్ ఎవల్యూషన్ జరుగుతుంది, ఎక్కువ నిష్పత్తిలో నక్షత్రాలు ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఒక మెసేజ్ని ఒక క్రోడీకరించి, అంటే మనుషుల గురించి, ప్రధానంగా మనుషుల గురించే, ఎందుకంటే మన మనుషులు మనం మనలాంటి వాటితోనే మాట్లాడదామని అనుకుంటున్నాం కాబట్టి అట్లాంటి మెసేజ్ని ఒకటి ఎన్కోడ్ చేసి అటు పంపించడం జరుగుతుంది. ఇది ఏంటంటే హైడ్రోజన్ లైన్, ఇందాక నేను చెప్పాను చూడండి హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రమ్ ఉందని చెప్పాను, 21 సెంటీమీటర్ వేవ్ లెంత్ మీద ఫోకస్ అయిన లైన్. సో 21 సెంటీమీటర్ అరౌండ్ లైన్ మీద మనం ఆ వేవ్ లెంత్ బేస్ మీద మనం పంపుతున్నాం అనమాట ఈ మెసేజ్ని. నిజానికి అరెసిబో అబ్జర్వేటరీ నుండి మనకి ఈ పంపించి మెసేజ్ పంపించడం జరుగుతుంది, అలాగే మెసేజ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అరెసిబోతో పాటుగా ఇంకొక అబ్జర్వేటరీ కూడా ఉందండి, దాన్ని గ్రీన్ గ్రాండ్ గ్రీనరీ అని అది అంటారు. సో ఈ రెండు నుంచే ఎక్కువ డేటా మనకి ప్రస్తుతానికి ఈ రెండే చాలా ఫోకస్డ్గా సమాచారం అనేది రిసీవ్ చేసుకుంటాయి. సెటి పంపించడం అనేది అరెసిబో నుండి పంపించడం జరుగుతుంది. ఒకటి ప్రసాద్ గారు అరిసిబో మెసేజ్ గురించి చెప్తున్నారు, బాగుంది. కాకపోతే అంటే ఇప్పుడు 1974 లో ఎప్పుడు పంపారు, మీరు చెప్పిన M13 క్లస్టర్ ఉన్నదే దాదాపు 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న క్లస్టర్ లో ఎక్కడైనా జీవం ఉండి అది మళ్ళీ మనంతా లేదంటే మనకంటే అడ్వాన్స్ గా టెక్నాలజికల్ గా అభివృద్ధి చెంది ఉండి వాళ్ళు కూడా లెజన్ చేస్తూ ఉంటే వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఈ 1679 బైనరీ డిజిట్స్ తో పంపిన ఈ డేటాని వాళ్ళు మళ్ళీ సరిగ్గా, అంటే మళ్ళీ ఈ నెంబర్ లో ప్రత్యేకత ఉంది, అది రెండు ప్రైమ్ నెంబర్ల యొక్క మల్టిప్లికేషన్ అని. సో వాళ్ళు రెండు రకాలుగా అరేంజ్ చేసుకోగలుగుతారు, ఒక రెక్టాంగులర్ ఎలా చేయాలంటే రెండే వస్తాయి, ఒకటి మళ్ళీ మీనింగ్ ఫుల్ మెసేజ్ వస్తుంది, ఇంకో అరేంజ్మెంట్ మళ్ళీ మీనింగ్ లేని అరేంజ్మెంట్ వస్తుంది. సో ఇంత చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనకి రిప్లై రావాలన్నా మళ్ళీ ఒక పాటికి వేల కాంతి సంవత్సరాలు పడుతుంది, అంత దూరం ఉంది కాబట్టి. సో ఇది దీని పర్పస్ ఏంటంటే నిజంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఏదైనా రిప్లై నిజంగా కాంటాక్ట్ చేయాలనే పంపామా, లేదంటే మన మానవుడి యొక్క శక్తి సామర్థ్యాలని మనం చెప్పడానికి చూపించామా, ఏంటంటారు దాని పర్పస్ ఏంటి, అండ్ మనకి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు అనుకోండి పాత్రకి, అంటే ఇక్కడ దాదాపు 50,000 సంవత్సరాలు కానీ ఒకవేళ నిజంగా ఎవరైనా అక్కడ రిసీవ్ చేసుకున్నా మనకి రావడానికి అంత టైం పడుతుంది. అండ్ ఇంకొకటి, ఇది ఎవరైనా బుద్ధిజీవులు ఉంటే డెవలప్ అయిన ఈ లెవెల్ కి డెవలప్ అయితే ఈవెన్చువల్ అంటే అందరికి కూడా ఈ రేడియో వేవ్స్ ని చదవగలిగితే రిసీవ్ చేసుకుని డీకోడ్ చేసుకోగలిగే సామర్థ్యం వస్తుందంటారా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. అంటే మీరు అన్నట్టు ఇది 1974లో దీన్ని తయారు చేయడం జరిగింది అరెసిబో మెసేజ్ని, అలాగే 1974లో దీన్ని పంపించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ అంశం ఏంటంటే మనం అంటే ఈ మెసేజ్లో నిజంగా పంపించింది ఏంటంటే మనం మనుషుల గురించి చాలా విషయాలు అనేవి పంపించడం జరిగింది. ఉదాహరణకి 1 నుంచి 10 మధ్య సంఖ్యలు బైనరీలో ఎన్కోడ్ చేసి, అలాగే హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ ఏదైతే మనకి డిఎన్ఏ మాలిక్యుల్ ఉందో, సో డిఎన్ఏ తయారు చేయబడ ఎలిమెంట్స్ వాటి అటామిక్ నెంబర్స్, అలాగే న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో డిఎన్ఏలో వాటిలోని ఫార్ములాలు, అంటే వాటి మాలిక్యులర్ ఫార్ములా, అంటే ఎందుకంటే మన ఇంటెలిజెంట్ లైఫ్ గురించి చెప్పాలి కాబట్టి అందుకని ఇంత కొంచెం. నెక్స్ట్ అలాగే ఒక మనిషి ఎట్లా ఉంటుంది అన్న గ్రాఫిక్, అలాగే ఎంత పాపులేషన్ ఉంది మనుషుల పాపులేషన్ భూమి మీద అనేది, అలాగే సోలార్ సిస్టమ్, మన అదే సౌర కుటుంబం పిక్టోరియల్ రిప్రజెంటేషను, ఇవన్నీ ఏంటంటే ఇవి హైడ్రోజన్ లైన్ మీద ఇది పంపించాము. ఇక్కడ ఏంటంటే మీరన్నట్టు ఇప్పుడు మనం పంపించింది M13 క్లస్టర్కి, ఇది 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి నిజానికి M13 కి మనకి ఆ క్లస్టర్ కి ఆ క్లస్టర్ కేంద్రానికి వెళ్లే సమయానికి సమయంలోపు ఒకటేంటంటే మనం ఏవైతే ఇప్పుడు సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం కన్నా ఇంకా దాటుకుపోయి ఉంటుంది సామర్థ్యం. ఎందుకంటే మనం గత 20-30 సంవత్సరాల టెక్నాలజీనే మనం చూసి అబ్బురపడుతున్నాం ఇప్పుడు, అంటే ఇంత మార్పు వచ్చింది అని. అట్లాంటిది మీరు 25 సంవత్సరాలు అంటే మనకి ఇంకా కొత్త కొత్త లాస్ ఆఫ్ నేచర్ కూడా మనం డిస్కవర్ చేయొచ్చాము 25 సంవత్సరాలు అంటే. అసలు అప్పుడు భూమి మీద ఉంటామో లేదో కూడా తెలియదు 25 సంవత్సరాలు అంటే, ఇట్స్ అ వెరీ లాంగ్ టైం. అసలు అప్పుడు మనుషులు ఉంటారో కూడా తెలియదు, ఎందుకంటే అంటే సివిలైజేషన్ వచ్చిందే మనకి ఒక 12,000 సంవత్సరాల నుంచి 15,000 సంవత్సరాల నుండి మనం నగరాలు నిర్మిస్తున్నాం. సో దానికి 2 ఇంతల కాలం అంటే వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ పీపుల్ మైట్ బి లివింగ్ ఇన్ దట్. మన క్యాపబిలిటీస్ ఏంటనో కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అక్కడ నిజానికి మీరు చూస్తే అంటే యాక్చువల్ పర్పస్ ఏంటంటే దీనికి ఏదో వాళ్ళతో కన్వర్సేషన్ చేయడం కాదు, అంటే వాళ్ళతో టెలిఫోన్ వాళ్ళతో అనేది కన్నా మన సామర్థ్యాలు ఇవి అని చెప్పి చూపించడం కోసం, అంటే మనకి మనమే చూపించడం కోసం. ఒకటి పంపించడంలోని అర్థం, అంతరార్థం ఏంటంటే అంటే మనం ఒక అంటే ఇటువంటి ఒక దాన్ని మనం తయారు చేసి మనం పంపించగలుగుతాం ఒకటి. రెండు ఏంటంటే ఇట్లాగ మనం ఒక హైడ్రోజన్ లైన్ మీద కానీ లేకపోతే ఒక పర్టికులర్ వేవ్ లెంత్ మీద కానీ మనం ట్రాన్స్మిషన్ అనేది చేయగలుగుతాం అని చెప్పని. సో ఇది 3 నిమిషాల పాటు పంపించినట్టున్నారు ఇది 1974. సో ఆ కేపబిలిటీ కోసమని పంపించడం అండి. దట్ వాజ్ ద మెయిన్ మోటివేషన్ టు సెండ్ ద రిసీవర్ మెసేజ్ ఒకటి, నెంబర్ 1. రెండోది ఏంటంటే అసలు తీసుకోవడం, అంటే ఇప్పుడు మనం దీన్ని గ్రహించడం వెనకాల ఉపయోగం ఏంటండి, అంటే ఇప్పుడు ఈ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుని ఏదైతే పంపించడం కాకుండా రిసీవ్ చేసుకుని అనలైజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అన్న దాని మీద ప్రశ్న కూడా బయలుదేరుతుంది. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే దీనికి, ఇప్పుడు మనం అంటే మనం హైడ్రోజన్ లైన్ చుట్టూ మనం అనలైజ్ చేస్తున్నాం, కానీ నిజానికి అవతల ఎవరైనా ఒకవేళ కమ్యూనికేట్ చేయదలుచుకుంటే వాళ్ళు హైడ్రోజన్ లైన్ చుట్టూ ఎందుకు పంపించాలనుకుంటారు అది మనకి తెలియదు. ఎందుకంటే మనం ఏంటంటే మనకు అది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి, మనకి అది పంపించడం సులువు కాబట్టి మనం దాన్ని ఆధారంగా మనం రిసీవ్ చేసుకుంటున్నాం, అంటే రిసీవ్ చేసుకుని మనం అనలైజ్ చేస్తున్నాం ఒక మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే ఒకవేళ అవతల పక్క ఎక్స్ట్రాటెరిస్ట్ ఇంటెలిజెన్స్ ఉన్నా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారని రూల్ లేదు, నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే వాళ్ళు కొంత ఏంటంటే కొంత ప్రిమిటివ్ స్టేజెస్లో ఉన్నారనుకోండి, టెక్నాలజీ పెద్ద డెవలప్ అయిన వాళ్ళని మిస్ అయిపోతాం మనం, వాళ్ళని కూడా మనం గమనించలేం. సో ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి. అయితే ఇందాక నేను ఏదైతే మోటివేషన్ చెప్పానో పంపించడానికి మోటివేషన్ క్యాపబిలిటీస్ చూపించుకోవడానికి అంటే మన సామర్థ్యం ఇది అని చెప్పని మనం నిరూపించడానికి మనం చూపించడానికి చేస్తున్నాం, అలాగే రిసీవింగ్ కూడా అలాగేనండి. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి, ఇప్పుడు ఆప్టికల్ టెలిస్కోప్ అంటే మీరు కంటితో చూసి మీరు ఏం అబ్జర్వ్ చేశారు అలాగే దాన్ని బట్టి చిన్నగా స్పెక్ట్రమ్ తీసి దాన్ని అనాలిసిస్ చేసి ఇది ఇది అని చెప్పి నిర్ధారణ చేస్తాం, అంటే దాని స్టడీ అలా ఉంటుంది. కానీ రేడియో టెలిస్కోప్లో ఎలా ఉంటుందంటే మీకు వచ్చిన రేడియో తరంగాల్లో మనకు కావాల్సిన రేడియో తరంగాలు అయితే బ్యాండ్ ఉంటుందో ఆ బ్యాండ్ ఐసోలేట్ చేసి దాంట్లో కూడా సిగ్నల్ ఎంత ఉంది, అంటే మనకు కావాల్సిన సిగ్నల్ ఎంత ఉంది, నాయిస్ ఎంత ఉంది, ఈ సెపరేషన్ చేసి మనకి సిగ్నల్ మాత్రమే పట్టుకుని మనం స్టడీ చేయాలి. ఇదేంటంటే ఇది మనం ఇంట్యూటివ్గా మనం కంటితో చేసేది కాదు, ఎందుకంటే మనం కంటితో చూడలేం కాబట్టి, అంటే రేడియో తరంగాల నుంచి వస్తున్నాయి ఏదైతే రిఫ్లెక్టెడ్ రేడియో వేవ్స్ కానీ రేడియో వేవ్స్ ఉన్నాయి వాటిని మనం చూడలేం కాబట్టి ఇది కంప్యూటర్ల ద్వారా చేసే పని ఇది. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే మనం ఈ రిసీవింగ్ చేస్తున్నామో, అంటే ఏదైతే మనం ఇదంతా తీసుకుని తరంగాలు అన్ని తీసుకుని వీటిని అనలైజ్ చేస్తున్నామో, ఇక్కడ ఏంటంటే మన కంప్యూటేషనల్ క్యాపబిలిటీస్ అనేవి దాని సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక మోటివేషన్ అండి చేయడానికి. ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ ఇస్తా. ఇప్పుడు ఈ సెటి అనేది మొదట్లో ఎరిసీబో అబ్జర్వేటరీ ఎంతైతే చేసిందో డేటా కలెక్ట్ చేసిందో దాన్ని కేవలం అక్కడ లేకపోతే ఎవరెవరైతే సైంటిస్టులు దీంట్లో అంటే ఎవరెవరైతే ఆస్ట్రోఫిజిస్టులు ఖగోళ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేవాళ్ళు ఈ అనాలిసిస్ అనేది వాళ్ళ కంప్యూటర్ల మీద. సో తర్వాత ఏం చేశారంటే దీన్ని ఒక డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్నే సెటి ఎట్ హోమ్ అంటారు, సెటి ఎట్ ద రేట్ ఆఫ్ హోమ్. అలాగే అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది నిజానికి మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సెటి ఎట్ హోమ్ వెబ్సైట్కి వెళ్తే మీకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, బయాంగ్ సాఫ్ట్వేర్ అని చెప్పి. సో ఆ సాఫ్ట్వేర్ వర్చువల్ బాక్స్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఎప్పుడైతే కంప్యూటర్ ఆపరేట్ చేయట్లేదో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ సాఫ్ట్వేర్ ఈ ఏదైతే అరిసిబో నుంచి వస్తున్న డేటా ఉందో ఆ డేటాని అనలైజ్ చేయడం అనేది మొదలు పెడుతుంది అనమాట. అంటే మీరు ఎప్పుడైతే మీ కంప్యూటర్ పనిచేయట్లేదో ఆ ఐడియల్ టైం రిసోర్సెస్ను వాడుకుంటుంది. ఇది డిస్ట్రిబ్యూటెడ్గా జరుగుతుంది అనమాట, అంటే ఇంటర్నెట్ ఆధారంగా ఇది కొన్ని లక్షల కంప్యూటర్లో ఇది జరుగుతూ ఇదంతా మీకు ఏంటంటే దీని డేటాని మీకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ సెటి ఎట్ హోమ్ తర్వాత ఇలాగే సెటి వాళ్ళవే మిల్కీ వే ఎట్ హోమ్ అని చెప్పని ఒకటి, అలాగే ఐన్స్టైన్ ఎట్ హోమ్ అని చెప్పని ఇంకొకటి, ఇటువంటి ప్రాజెక్టులు కూడా ఇవి రావడం జరిగింది.
ఇప్పుడు ఈ ఐన్స్టైన్ అట్ హోమ్ లో ఉదాహరణగా ఏంటంటే, ఇది కూడా మనకి అరెసిబో నుంచి ఉన్న డేటా, అలాగే ఈ లిగో ఉంది కదండి మనకి గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ, ఆ లిగో నుంచి ఉన్న డేటా కానీ వీటిలన్నింటిని అనలైజ్ చేస్తుంది. ఎందుకంటే వీటికి కంప్యూటింగ్ రిసోర్సెస్ కావాలి కాబట్టి, అంటే ఇది అనలైజ్ చేయడానికి ఏంటంటే వీటిని అంటే వీటిని విశ్లేషించి వీటి నుంచి ఫలితాలని ప్రచురించడానికి అని ఫలితాలను తీసుకురావడానికి వీటికి ఏంటంటే కంప్యూటర్లు కావాలి కాబట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటింగ్ రిసోర్సెస్ అనేవి వాడుకోవచ్చు. ఉదాహరణకి ఐన్స్టైన్ అట్ హోమ్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, దాంట్లో దగ్గర దగ్గర ఒక 4.5 లక్షల మంది యాక్టివ్గా 4.5 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు దీన్ని, యూజర్స్. అందులో ఒక 40,000 మంది దాకా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు దీన్ని, అంటే యాక్టివ్గా వాళ్ళ అన్ని సిస్టమ్స్ మీద జరుగుతుంది అనమాట. మీరు చూస్తే కనుక దీని నుండి ఒక 18 పల్సార్స్ని, గామారే పల్సార్స్ని కనుగొనడం జరిగింది, అలాగే 55 రేడియో పల్సార్స్ని కూడా కనుగొనడం జరిగింది. ఇది 2 ఏళ్ల క్రితం డేటా ఇది. సో ఇవి కూడా కొంత ఫలితాలు ఇస్తున్నాయి. సో ఈ సెటీ అట్ హోమ్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే సెటీ కానీ అంటే అలాగే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ కోసం అని చెప్పని మనం అయితే వెతుకుతున్నామో దాని నుంచి ఏంటంటే మన కంప్యూటేషనల్ క్యాపబిలిటీస్, అలాగే మనం ఎంతవరకు మనం రేడియో ఆస్ట్రానమీని బాగా చేయగలుగుతాం, అంటే రేడియో ఆస్ట్రానమీ కూడా కొత్త పుంతలు అనేది తొక్కడం అనేది మనం చూడగలుగుతాం ఈ సెటీ ప్రాజెక్ట్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఇక్కడ అంతేనండి, అంటే ఇప్పుడు మీరు చూస్తే అంటే మీకు అనిపించవచ్చు నిజానికి అది కాదు కదా మన ఎయిమ్ అని చెప్పని, కానీ మీరు ఎనీ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ ఏది తీసుకున్నా, ఉదాహరణకి మనం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ తీసుకున్నా సరే, మనకి అంటే మనం మనం ఊహించని విషయాల్ని అంటే ఊహించని అంశాలని, ఊహకందన అంశాలని, అలాగే ఇవి ఛేదించలేము అనుకున్న అంశాలని మనం ఛేదించడానికి ప్రయత్నాలు చేస్తుంటే మన మన చాలా కొత్త కొత్త టెక్నాలజీలు అనేవి, సాంకేతికత అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ హౌ ఇట్ మే కమ్అట్. ఉదాహరణకి ఎంఆర్ఐ మిషన్లు కానీ సిటీ స్కాన్లు కానీ ఇవన్నీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా అక్కడి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి తయారు చేయబడే టెక్నాలజీస్, ఇవాళ రోజున మనకు అది ప్రాణాలు కాపాడుతుంది మనకి ప్రపంచంలో. సో ఇది చాలా ఓపెన్ గా ఆలోచించాల్సిన అంశం అండి ఈ సెటీ వస్తే కనుక. ఈవెన్ ఇక్కడ కూడా ఇప్పుడు అపోలో 50 ఇయర్స్ కి సంబంధించిన ఎగ్జిబిషన్ జరుగుతుంది సిడ్నీలో. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక 100 రకాల నూతన ఆవిష్కరణలు ఆ ల్యాండ్ అంటే ఎంత ఇన్ని బిలియన్స్ ఖర్చు పెట్టుకుని ఎందుకు చేసామన్న దానికి సమాధానంగా మనం ఇప్పుడు వాడుతున్న చాలా పరికరాలకి ఆద్యం అక్కడ పడింది. దానివల్ల అక్కడ చేసిన R&D వల్ల వచ్చిన ఈ సోలార్ అయితే, వాక్యూమ్ క్లీనర్లు అయితే, ఈ మైక్రోవేవ్స్ అయితే, ఇవన్నీ అన్నట్టు బాగుందండి. అంటే మనం నిజంగా 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న క్లస్టర్ కి పంపి అక్కడ డీకోడ్ చేసుకుని మళ్ళీ రిప్లై ఇవ్వగలిగే అంత సివిలైజ్డ్ ఆర్ అడ్వాన్స్డ్ సొసైటీ ఉంటుంది అన్న యాంటిసిపేషన్ కన్నా ఇది మన సామర్థ్యము, ఇది మా సామర్థ్యము, ఇది మనం చేయగలము, ఇది పంపగలము, ఇంత టెక్నాలజీ మనకు ఉంది, దీన్ని మనం వేరే వాటికి కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పడం అందులో ఉద్దేశం కింద కనపడుతుంది అనుకుంటే చాలా గొప్ప విషయమే. ఇంకొకటి ఈ ఈ అబ్జర్వేటరీ గురించి కాస్మోస్ సిరీస్ 1984 లో ఎప్పుడు వచ్చినట్టుంది, ఆ సిరీస్ లో కూడా మెన్షన్ చేయటం జరిగింది ఎందుకు చేశారు. అండ్ అండ్ నెక్స్ట్ ఈ బడ్జెట్ ఇష్యూస్, మెయింటెనెన్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఈ అబ్జర్వేటరీ చెప్పండి. సో ఇదేంటంటేనండి, కార్ల్ సాగన్ గారి కార్ల్ సాగన్ గారు రాసిన నావల్ కాంటాక్ట్, తర్వాత అది జీవడి ఫాస్ట్ అని పెట్టి మూవీ కూడా తీశారు, దాంట్లో కూడా ఈ అబ్జర్వేటరీ ఫీచర్. సో కారణం ఏంటంటే అవునండి, నిజానికి కాంటాక్ట్ సినిమాలో అంటే కాంటాక్ట్ సినిమాలో హీరోయిన్ ఆవిడ జోడీ ఫాస్టర్ గారు చేశారు ఆ పాత్ర. ఆ రోల్ ఆవిడ ఏం అంటే శాస్త్రవేత్త అనమాట, షీఈస్ అన్ ఆస్ట్రోఫిజిస్ట్. కాంటాక్ట్ సినిమాలో జోడీ ఫాస్టర్ గారి పాత్ర, ఆ పాత్ర యాక్చువల్గా హీరోయిన్ అందులో మనకి అరెసిబో అబ్జర్వేటరీలో పనిచేస్తారు సినిమాలో కథలో, కానీ వాళ్ళు షూటింగ్ అరెసిబో అబ్జర్వేటరీలో చేయలేదండి, వాళ్ళు వెరీలాజ్ శాటిలైట్ అరే VLSI అంటారు, సో వెరీలాజ్ అరే అంటారు, VLA అంటారు, సో అక్కడ షూటింగ్ చేశారు. కానీ కథలో మాత్రం అరెసిబో అబ్జర్వేటరీలో పనిచేస్తారు ఆవిడ హీరోయిన్ అందులో ఉన్న ప్రధాన పాత్ర దాంట్లో ప్రోటగనిస్ట్. సో కార్ల్ సాగన్ గారు ఏంటంటే ఆయన ఈ కాస్మోస్ పర్సనల్ వాయేజ్ అని ఆయన ఆయన ఏదైతే సిరీస్ ఉందో ఆయన 1970లో అనుకుంటే చేశారు ఇది. సో 1980లో చేయడం జరిగింది, తర్వాత 80లో చేశారండి. సో నీల్ డిగ్రాస్ టైసన్ గారు తర్వాత దీన్ని రీసెంట్గా 2 ఏళ్ల క్రితం మళ్ళీ రీబూట్ చేసే కాస్మోస్ కాస్మోస్ అని మళ్ళీ చేయడం జరిగింది. సో ఈ కార్ల్ సాగన్ గారు కాస్మోస్లో ఒక ఎపిసోడ్లో ఎన్సైక్లోపీడియా గెలాక్టికా ఎపిసోడ్ పేరు. సో దాంట్లో ఏంటంటే దాంట్లో మనకి ఈ ఈ ఈ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ గురించి, అలాగే అనండి అరే UFOs అంటారండి,
అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, తర్వాత మళ్ళీ క్లోజ్ ఎన్కౌంటర్స్, ఈ అంటే యుఎఫ్ఓస్, క్లోజ్ ఎన్కౌంటర్స్, ఇవి అంటే ఇవి సైంటిఫిక్ ఏరియాస్ ఆఫ్ స్టడీ ఏం కాదు, ఇవి జనరల్ గా ఒకే పాపులర్ కల్చర్ లో ఉంటాయి, వీటి మీద అంటే రకరకాల వ్యాఖ్యలు ఉంటాయి, కానీ అవేమి నిర్ధారింపబడిన కావు అవన్నీ. దేర్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్, అంటే నిజానికి అవి కూడా డిస్కస్ చేస్తారు కార్ల్ సాగన్ గారు. ఏవైతే యూఎఫ్ఓలు అని జనాలు అనుకున్నారో, అంటే ఆ యూఎఫ్ఓలు అంటే ఏవైతే ఏలియన్స్ అని అనుకున్నారో అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ లో, అవి నిజానికి అవి ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ అనే, అంటే వీనస్ మూవ్మెంట్ నే అట్లా కన్ఫ్యూజ్ అయ్యారని ఇట్లా కొన్ని ఉంటాయి ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషన్స్. సో అది అలాగే ఏదైతే ఈ భూమి అవతల ఏదైతే బుద్ధిజీవులు ఇంటెలిజెంట్ లైఫ్ ఉందో వాటిని వెతికే ప్రయత్నాల్లో భాగంగా సెటి గురించి, అలాగే అరిసిబో అబ్జర్వేటరీ గురించి, వీటి గురించి ఆయన ఈ ఎపిసోడ్లో ఎన్సైక్లోపీడియా గెలాక్టిక్ అనే ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. సో ఆ ఎపిసోడ్లో మనకి అరిసిబో అబ్జర్వేటరీ అనేది ఫీచర్ అయ్యింది అని మనకు తెలుస్తుంది. అలా బడ్జెట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి దీనికి ఫ్యూచర్లోని, దీన్ని ఎక్స్పెండ్ చేయడానికి కానీ ఏదన్నా మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ? ఇవి అంటే ఇవి మొదటి నుంచి కొంత బడ్జెట్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే మనకి అంటే 2000 తర్వాత నుంచి మీరు చూస్తే 2006 నుంచి 2007 నుంచి ఇది కొంత మెయింటెనెన్స్ ఫండ్స్ అనేవి సిగ్నిఫికెంట్గా తగ్గిస్తూ పోతుంది. ఇంకోటి ఏంటంటే కొంత ఏంటంటే అంటే కొంత ఉన్న సర్వేలనే చేయమని, కొత్త ప్రాజెక్ట్స్ అని తీసుకొద్దని చెప్పని కూడా దీనికి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది అదంతా కూడా జరిగింది. సో దీనికి ఏంటంటే దీనికి కొంత అక్కడ ఉన్న సైంటిస్టులు కానీ లేకపోతే మిగతా ఆస్ట్రోఫిజిస్ట్ అంటే ఖగోళ శాస్త్రవేత్తల ఈ కమ్యూనిటీలో కూడా ఏంటంటే కొంత అడ్వకసీ మొదలైంది దీని బడ్జెట్ పెంచాలని చెప్పని. ఇక్కడ ఏంటంటే లోకల్గా మనకి పోర్టోరికన్ గవర్నమెంట్, పోర్టోరికన్ లోకల్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇవ్వడం జరిగింది దీనికి మెయింటెనెన్స్కి, అది జరిగింది. అయితే అనుకోకుండా ఏంటంటే ఈ 2017 హరికేన్ మారియా వచ్చిన తర్వాత దీని డ్యామేజ్ కూడా అయింది, డిస్క్ ఇవన్నీ దీని కొంత ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయ్యి, అంటే మినిమల్గా డ్యామేజ్ అయినా సరే, కానీ తిరిగి మళ్ళీ దాన్ని మళ్ళీ అదే సిచ్యువేషన్ తీసుకురావడానికి మళ్ళీ బడ్జెట్ అవసరమై ఇదంతా వచ్చింది. ఇక్కడ ఏంటంటే కొంత ఆపరేటింగ్ కాస్ట్లు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారండి వీళ్ళు, అరసిబో అబ్జర్వేటరీ వాళ్ళు, సో దట్ దే కెన్ సస్టైన్. సో ప్రస్తుతం అది అంటే దానికి ఉన్న పరిస్థితి అట్లా చూసుకుంటే. సో అంటే అరసిబో అబ్జర్వేటరీ అయితే నడుస్తుంది, ప్రస్తుతానికి నడుస్తుంది, కానీ కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేయట్లేదు, అంటే ఉన్న డేటా కలెక్ట్ అయితే చేస్తుందో దాని మీద సర్వేలే చేయడం జరుగుతుంది. సో ఎక్కువ ఫండింగ్ అనేది దీనికి ఎలాగట్ అవ్వట్లే పబ్లిక్ ప్రాజెక్ట్గా అనేది మనకి తెలుస్తుంది. ఒక ఆస్టరాయిడ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది పోర్టోరికాలో నిన్న మొన్న అనుకుంటా, ఒక 2 డేస్ బ్యాక్. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద 4 మేజర్ ఆస్టరాయిడ్స్ అబ్జర్వ్డ్ ఇన్ లాస్ట్ డికేడ్ ఆర్ సో. ఇంకొక విషయం అండి శరత్ గారు, మనం ఇట్ ఇస్ నాట్ బెటర్ టు కాంటాక్ట్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెంట్ లైఫ్ ఎందుకంటే అని స్టీఫెన్ హాకిన్స్ అంటారు కదా, అంటే అది దానిపైన ఈ సైంటిస్టులు మిగతా వాళ్ళందరూ ఏమన్నారండి? అసలు ఎందుకు మనం కాంటాక్ట్ చేయాలండి నాకు అది అర్థం కాదు. కాంటాక్ట్ చేస్తే ఏం చేయిస్తాం మనం, ఏం చేసుకుంటాం? కరెక్ట్, అంటే స్పేస్ టెక్నాలజీ కరెంట్ భావితరాలకు ఎలా ఉపయోగపడుతుంది అన్నంత వరకు బాగానే ఉంది, కానీ ఇంత సుదూరమైన దూరాలలో ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం సంస్కృత శ్లోకాన్ని పంపించాం అనుకోండి, అటు నుంచి మనకి తాత్పర్యం రావాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం గోవింద్ గారు, అంటే ఈ బ్రాడ్ గుడ్ పాయింట్, ఇక్కడ నుంచి మనం పంపించిన ఓకే అది చేరటానికి ఇంకో 25,000 లైట్ ఇయర్స్ ఉన్నారు కదా, 25,000 లైట్ ఇయర్స్ వెళ్ళటానికి అంత పవర్ఫుల్ మైక్రోవేవ్ ని పంపించాలి, బోస్టన్ పంపించాలి. సో అదంతా చేసాం కరెక్టే, చేసిన తర్వాత అటు నుంచి వచ్చేదానికి ఏంటని మీరు అడుగుతున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి? నాకు క్వశ్చన్ అది, క్యూరియాసిటీ పక్కన పెట్టండి, వాట్ ఈస్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దట్? అంటే ఒక స్పెక్యులేషన్ ఏంటంటేనండి, మన దగ్గర ఉన్న టెక్నాలజీ, ఇతర జీవుల దగ్గర ఉన్న టెక్నాలజీ ఫ్యూచర్లోని కమింగ్ ఇయర్స్, అంటే ఒక 500 ఇయర్స్, అది మీరు ఫిజికల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు మీ దగ్గరకు రాలేరండి. అంటేనంటే ఇప్పుడు కాంతి వేగంతో వెళ్ళగలిగేవి మనం ఇప్పుడు ఎలాగైతే ప్రోబ్స్ ని పంపిస్తున్నామో అదే విధంగా. లేదండి, అంటే ఇదంతా హైఫై మూవీ లాగా ఉంటుంది, కానీ మనం ఈ భూమిని వదిలి ఇతర గ్రహాలకి వెళ్ళగలుగుతాం కనుక అప్పటికి మనకి గ్రహాల మధ్యన కమ్యూనికేషన్ చేయగలిగే అంత టెక్నాలజీ డెవలప్ అవ్వాలంటే
ఇటువంటి ప్రయోగాలు అవసరము అన్నది ఒక స్పెక్యులేషన్. అంటే అమెరికా వాడు రష్యాకి చూపించుకోవాలి, రష్యా వాడు అమెరికా చూపించుకోవాలి. బట్ ఎనీవే దట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్ అండ్ గుడ్ పాయింట్. అది ఏం లేదు, హాలీవుడ్ తీసుకొచ్చే ఈ యొక్క ఈ సెన్సేషనలిజం అండ్ క్రేజినెస్ ఉంటుంది చూసారా, దాని మీద క్యాష్ చేసుకోవడానికి తప్ప సెటీ వల్ల కానీ దీని వల్ల కానీ నాకు ఎక్కువ అడ్వాన్స్. ఇది ముందర సోలార్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళని అచీవ్ చేయాలి, దట్ ఈస్ మెయిన్ థింగ్ యూనో. ఎనీవే, సో మీ కంక్లూసివ్ స్టేట్మెంట్ ఏంటి సార్? సార్ అంటే ఒకటంటే సెటీ అంటే ఇది మీద చాలా ఇది దెర్ ఇస్ అ బిగ్ డిస్కషన్ అండ్ డిబేట్ ఆన్. అంటే ఇది ఎందుకు అసలు కాంటాక్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉందా, మనమే నష్టపోతామా, మనం చేయవలన ఎలాగైతే చూడకుండా తొక్కేస్తాం, అలాగే వాళ్ళు కూడా తొక్కేస్తారా. అలాగే ఎప్పుడైతే ఈ చూడండి ఈ కొలంబియన్ ఎక్స్చేంజ్ అయింది చూడండి, క్రిస్టోఫర్ కొలంబస్ పోయి ఏదైతే అమెరికాస్ని వీటిని చూడడం వల్ల అక్కడ ఎటువంటి అక్కడ ఉన్న అబొరిజినల్ అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో సంస్కృతిలో వాళ్ళ మీద ఎటువంటి ఏదైతే కొలనైజేషన్ జరిగిందో అట్లా మనకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇంత దేర్ ఇస్ అ డిస్కషన్. అలాగే ఇంకొక సైడ్లో డిస్కషన్ ఏంటంటే అసలు అంత టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఉన్న తర్వాత ఇప్పుడు ఇవాళ రోజున మనమే యుద్ధం తప్పని లేకపోతే మానవ హక్కులని ఒక రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత మనకి మానవ హక్కులు వచ్చాయి, అంటే పెద్ద పెద్ద ప్రపంచ యుద్ధాల తర్వాత. సో ఇవాళ రోజున వార్ అంటేనే కొంచెం ఎందుకు చేయడం అని చెప్పి ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు మనకన్నా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయంటే అసలు వాళ్ళు వార్ చేయరు, నెక్స్ట్ కొంత పీస్ లవింగ్ గా ఉంటారు. ఎందుకంటే అంత లెవెల్ ఆఫ్ ఎథికల్ మెచ్యూరిటీ అనేది వస్తుంది అన్నది ఇంకొక అంశం. ఈ రెండు ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. ఒకటి అసలు అవతల ఉన్నది మనలాగా మనుషుల్లాగా బుద్ధిజీవులు మనుషుల్లాగా ఇంటెలిజెంట్ స్పీసీస్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా రూడిమెంటరీగా డైనోసార్స్ టైప్ లో ఉండొచ్చేమో. ముఖ్యమైన విషయం అన్నమాట, జీవులు ఎంత అభివృద్ధి చెందినన్నా సరే ఫండమెంటల్ గా తను బ్రతకడము తనను వ్యాప్తి చేయడము అన్నది కోర్ ఇంగ్రీడియంట్ ఫర్ ఎనీ లైఫ్. అటువంటి లైఫ్ ఎక్కడున్నా సరే వ్యాప్తి చేయడానికి ముందు వెళ్తుంది కనుక అవసరమైతే రిసోర్సెస్ కూడా తీసుకుంటుంది. అది అంటే ఒకటి ఇప్పుడు సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఉన్నా ఇప్పుడు మన మనుషులు మనం కేవలం సెల్ఫ్ ప్రిజర్వేషన్ మీద బతకట్లేదు కదా. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోజున మనం సమాజం నిర్మించుకుని మనం అంటే మన ఇన్స్టిట్యూషన్స్ అనేవి వీఆర్ ట్రైంగ్ టు థింక్ బియాండ్ దట్. అంటే మన పరిధి దాటుకుని మనం కలెక్టివ్ గుడ్ కోసం లేకపోతే ఇప్పుడు మానవ హక్కులు ఉన్నాయండి ఉదాహరణకి. ఇప్పుడు నేను నా సెల్ఫ్ ప్రిజర్వేషన్ ని కొంత పక్కన పెట్టుకుని అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం ఎందుకు అవుతుంది అంటే ఆ రకం ఆల్ట్రూయిజం అనేది కూడా మనం జీవనలో అబ్జర్వ్ చేస్తాం. మీరు చెప్పింది కరెక్ట్ అండి, వర్క్ అవుతుందండి, కానీ రెండు ట్రైబ్స్ మధ్య వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు రెండు ట్రైబ్స్ కాదు గోవింద్ గారు, రెండు ఇంటర్ గెలాక్టిక్ కరెక్ట్ అంటే అది ఇంకా చూడండి, ఇంకా ట్రైబ్స్ కంటే ఇంకా ఎపార్ట్ అన్నమాట. మన మీద జాలి కరుణ కలగాలని ఏ మాత్రం అవకాశం లేదు. అవకాశం లేదు ఎందుకంటే యు ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ లైఫ్ యాజ్ వి నో ఇట్. అక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్ వల్ల అక్కడ ఉన్న వాతావరణ లో కాంట్రిబ్యూషన్స్ వల్ల ఎట్లాంటి లైఫ్ ఉందో మనకు తెలియదు కదా. You cannot even imagine that. ఇప్పుడు ఒకటండి, అంటే ఇక్కడ 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 మనం ఒకటి గమనించాలి. ఒకటి ఏంటంటే మన బయాలజికల్ ఇంపల్సెస్ ఎలా డిక్టేట్ చేస్తున్నా మనం వాళ్ళ లేవు, మనుషులు అలా లేరు నెంబర్ వన్. నెంబర్ టూ రెండో విషయం ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల, అంటే ఉదాహరణకి జీవ పరిణామం గురించి తెలుసుకోవడం వల్ల మన స్థానం ఏంటి ప్రకృతిలో అన్న దాని గురించి మనకి పూర్తిగా ఒక దెర్ ఇస్ ఒక రకమైన పారాడైమ్ షిఫ్ట్ వచ్చింది మనకి. జీవ పరిణామం గురించి తెలుసుకున్న తర్వాత మనకి తెలిసింది ఏంటంటే జీవ పరిణామాన్ని డిస్కవర్ చేసిన తర్వాత మనకి తెలిసింది ఏంటంటే మనం ఎక్కడ టాప్ లో లేము, అంటే మనం కూడా ఈ ప్రకృతిలో ఒక భాగం అని చెప్పని ఒక రకమైన హ్యూమిలిటీ వచ్చింది మనకి, సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ. అంటే ఏంటి, సైన్స్ లో కొత్త కొత్త అంశాలు తెలుసుకోవడం అనేది మనకి ఎథిక్స్ ని మార్చడం జరుగుతుంది మనకి, అంటే మన సంస్కృతిని కూడా మార్చడం జరుగుతుంది. అలాగే విశ్వం గురించి తెలుసుకోవడం, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడం, బిగ్ బ్యాంగ్ గురించి తెలుసుకోవడం, వీటిలన్నీ కల్చర్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ సో అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనలాగే మనలాంటి విషయాలే, అంటే ఇప్పుడు ఒకవేళ అవి కూడా అంటే వేరే చోట ఎక్స్ట్రా టెరిటోరియల్ సివిలైజేషన్స్ కూడా ఇంత లెవెల్ కాంప్లెక్సిటీకి రావడానికి అక్కడ కూడా పరిణామం జరగాలి, జీవ పరిణామం జరగాలి అంటే. శరత్ గారు అక్కడ పరిణామం జరగాలి అంటే స్టేబుల్ వాతావరణం కన్సిస్టెంట్ గా ఉండాలి. ఇప్పుడు మొదలయ్యే ప్రిమైస్ ఏంటంటే మనలాంటి ఎక్స్ట్రా టెరిటోరియల్ ఇంటెలిజెన్స్ ఉందా అన్న అసంప్షన్ తో మొదలవుతుంది. సో ఇవన్నీ మీరు చెప్పినవన్నీ జరిగిన తర్వాత ఉన్న అసంప్షన్ తో మొదలవుతుంది అది. సో అంటే లెట్స్ టేక్ దట్ ఫర్ గ్రాంటెడ్ ఫర్ సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. అలా అనుకుంటే కనుక మనలాంటి అది ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్ ఉంది అంటే ఫెర్మి పారడాక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఇంత పర్సెంట్ ఆఫ్ వీక్ లో ఇంత లేకుంటే అన్న లెక్కలేదో వేసుకున్న దాన్ని బట్టి అనుకున్నది అండి. అండ్ ఇంకొక పాయింట్ అంటే ఫెర్మి పారడాక్స్ ఆ డ్రేక్ ఈక్వేషన్ చాలా చెడగొట్టిన ఇంకొకటి అండి. ఇంకొక పాయింట్ అండి, నేను మీరు శరత్ గారు ఇంకొక పాయింట్ అండి,
యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పినవన్నీ కూడా బయలాజికల్గా మనం అలా బిహేవ్ చేయట్లేదు అన్నారు, కానీ రిసోర్సెస్ దొరకనప్పుడు జీవుల ఆలోచన మారిపోతుంది అన్నమాట. రిసోర్సెస్ అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మనిషి ఒకలాగా ఆలోచిస్తాడు, రిసోర్సెస్ లేనప్పుడు ఈ కరుణా జాలి అన్ని మర్చిపోయి ఆకలి కోసం ఏదైనా చేయగలిగే మనిషి, జీవులు రిసోర్సెస్ అన్ని అంతరించిపోయినప్పుడు మిగతా ప్లానెట్ ని కూడా ఆక్యుపై చేయడానికి అవకాశం ఉంది అన్నది ఒక సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా జీవుల్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు చాలా మంది చెప్పారు అనమాట. ప్రపంచంలో అదే జరుగుతుంటది అనమాట, ఎక్కడ చూసినా సరే. అందువల్ల అయితే అగ్రిగేట్ గా చూసుకున్నారు అనుకోండి, ఉదాహరణకి మనకి మనకి పీటర్ సింగర్ గారి పుస్తకాలు ఉదాహరణకి చదివా అనుకోండి, బెటర్ ఏంజల్స్ ఆఫ్ అవర్ నేచర్ అన్న పుస్తకం అని. అంటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడ మీరు ఓవరాల్ గా డేటా చూస్తే కనుక మీరు ఇది వరకు ఆకలి చావులు లేకపోతే యుద్ధంలో చచ్చిపోవడం ఈ ఎంతైతే అంటే ఈ హ్యూమానిటీ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో అంటే ఇది తగ్గుతూ వస్తుంది చరిత్రలో, ఇప్పుడు కూడా ఉంది కానీ మీ గతంలో ఉన్న తుదృతంగా లేదు. నిజానికి ఇవాళ రోజున మనకి భయభ్రాంతులకు గురవుతున్న జనాలు అంటే, కానీ యాక్సెప్ట్ చేయవలసిన సత్యం ఏంటంటే మీరు చూసుకుంటే అగ్రిగేట్ గా డేటా కనుక చూసుకుంటే మీరు 50 సంవత్సరాలు పాకెట్ డేటాలో చూసుకుంటే కనుక మనకి వీఆర్ బికమింగ్ లెస్ అండ్ లెసర్ వైలెంట్. అఫ్ కోర్స్ వైలెన్స్ ఉంది కానీ దీని అర్థం ఏంటంటే మనం మన ఫ్యూచర్ అనేది ఏ డైరెక్షన్ లో ఉందనేది మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. ఇప్పుడు మీరు రిసోర్సెస్ లేనప్పుడు కొట్టుకుని చచ్చిపోండి అన్న సిద్ధాంతం అనేది నడవదు. మీరు ఒక 10 ఏళ్ళు ఒక ప్రాంతంలో అట్లా జరిగినా మాక్సిమం పాసిబుల్ ఏంటంటే హ్యూమానిటేరియన్ ఎఫర్ట్స్ తో దాన్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్స్టర్నల్ సివిలైజేషన్స్ ఫ్రెండ్లీగా ఉండొచ్చు అన్న దానికి ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు సైంటిఫిక్ డిస్కవరీస్ చేస్తే, అంటే ఏంటి మీకు ప్రాథమికమైన అంశాల మీద అవగాహన జరిగితే, అంటే జీవ పరిణామం కానీ లేకపోతే విశ్వం గురించిన అవగాహన కానీ వస్తే, ఈ ఏదైతే అంటే ఈ కల్చరల్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, కల్చరల్ చేంజెస్ ఏవైతే జరుగుతున్నాయో, కల్చరల్ చేంజెస్ కూడా జరుగుతాయి వాటికి అని చెప్పని. ఉదాహరణకి ఫెమినిజం తీసుకోండి, ఇప్పుడు మహిళా సాధికారత ఉద్యమం అనేది ఎట్లా మొదలైంది, ఇట్ స్టార్టెడ్ యాజ్ లేబర్ మూవ్మెంట్. ఎవరు జరిగింది ఎలక్టివ్ మెజర్స్ దగ్గర నుంచి ఫెమినిస్ట్ మూవ్మెంట్ లోకి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం, ఒక పాయింట్ అంటే మనకేంటంటే వాటికి కూడా ఎక్స్ట్రా టెరిటోరియల్ సివిలైజేషన్స్ కూడా అవుతాయి, మనకి జరిగిన మార్పులే వాటికి కూడా జరుగుతాయి అంటే సమాజంలో. అంటే స్టేట్ ఆఫ్ నేచర్ తర్వాత ఒక పాయింట్, వీఆర్ ఇన్ ద ఎర్లియెస్ట్ పార్ట్ ఆఫ్ ది దిస్ కాస్మిక్ ఎవల్యూషన్ కదా. అంటే 13.6 బిలియన్ ఇయర్స్ అగో బిగ్ బ్యాంగ్, మనం ఫామ్ అయ్యి ఒక 5 బిలియన్ ఇయర్స్ అగో, రైట్? సో బట్ వీఆర్ స్టిల్ అట్ ద ఎర్లీ పార్ట్ ఆఫ్ ది కాస్మిక్ ఎవల్యూషన్. ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది యూనివర్స్ ఇంకా. So those civilization may come after 5 billion years or 4 billion years, we don't know. That is too much of a time. And also, Ramgaru, that is carbon-based life kuda kaakapochu. It could be something entirely different. Manaku teliyadu kuda teliyadu. Carbon-based life endukuntunnam ante a link bondings anevi quick ga strong avutayi kabatti. So anyway, manaku telusu ganaka. Okay nandi. Okay nandi. Good. Ante ee basic elements of all across the universe manu observe chestundante basic elements anni earth meedu unnavi migitha chotu untunnayi. Doesn't mean that earth meedu unde life akkada form avutundi akkada undochu ani cheppi ఎక్స్పెక్ట్ చేయటం అనేది ఆశ అంటున్నా నేను అంతే. అంటే అంటే అది మరీ అంత ఏదో అంటే ఆశ ఏం కాదండి, దీనికి కొంత ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హాస్టల్ కండిషన్స్ అంటే ఇప్పుడు ఎట్లా చూసుకోవాలి, సమర్థించుకుంటారు లేండి సార్ సిటీ వాళ్ళు చూసాను నేను. కౌంటర్ ఆర్గ్యుమెంట్ అంటే దానికి యాక్చువల్ అంటే ఆర్గ్యుమెంట్ అనేది ఏదో సరదాగా చేసింది కాదు. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఇక్కడ మనం చెప్పాలంటే ఆర్గ్యుమెంట్ ఇస్ వెరీ వ్యాలిడ్, ఏది మన స్టెఫెన్ హాకింగ్ గారు చెప్పింది. ఎందుకంటే మనం ఒక అడవిలో ఉండి నేను ఎక్కడున్నాను అని గంట కొట్టాం అనుకోండి, తెలుగు వారు ఆత్మీయ వారి టోరీలో వాచింగ్ హెవెన్స్ సిరీస్ లో ఇప్పటిదాకా అరిసిబ్బు అబ్జర్వేటర్ గురించి, అలాగే సెటీ గురించి శరత్ గారు, తేజ సోమన్ గారు, అలాగే ప్రసాద్ గాజు గారు, అలాగే గోవింద్ గారు వీళ్ళందరితో మాట్లాడారు. మళ్ళీ వచ్చేవారు ఇంకొక అబ్జర్వేటర్ గురించి మాట్లాడటానికి మన ముందరికి వారు వస్తారు. అప్పటిదాకా నా మీ ఆర్జే రామగంగరాజు నుంచి, అలాగే సైన్స్ పర్సన్ సెటీ.